ఏ క్లాస్ మిస్ అవరు అందరు తమిళ హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. అందరూ హరే దయచేసి కృష్ణ మ్యూట్ లో ఉండండి. మాతాజీ, జగన్నాథ హరే రథయాత్ర కృష్ణ సందర్భంగా మనము జగన్నాథ రథ కథ తెలుసుకుందాము. అయితే ఇది మనకి ఈ ప్రోగ్రామ్ మాతాజీ మనకి 5 రోజులు ఉంటుంది. ఈ రోజు మంగళవారము, మంగళవారం నుంచి శనివారం వరకు 5 రోజులు ఉంటుంది. 5 రోజులు 5 విభిన్నమైన కథల్ని మనము తెలుసుకుందాము. అయితే ముందుగా ఈరోజు జగన్నాథుడి యొక్క ఆవిర్భావము మరియు ఆవిర్భావం వెనకాల ఉన్న కారణాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మాతాజీ. తర్వాత రేపు పూరి జగన్నాథుడి యొక్క మందిరం గురించి రేపు తెలుసుకుందాం. రేపు కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈరోజు చాలా మందికి తెలియని కథ ఈరోజు మనం చర్చించుకుందాము. ముందుగా ప్రేయర్స్ చేసుకొని జగన్నాథాష్టకం పాడుకుని క్లాసులోకి వెళ్దాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జగన్నాథ స్వామి లీలలు 5 రోజుల వర్క్షాపు జూలై 2 నుంచి జూలై 6 వరకు. రథయాత్ర, రథయాత్ర ఇప్పుడు మనము సామాన్యంగా అయితే మాతాజీ పూరిలో మాత్రమే రథయాత్ర జరిగేది. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వలన మనము ప్రతి ఒక్క ఊర్లో కూడా, ప్రతి ఒక్క సిటీలో కూడా ఎక్కడైతే ఇస్కాన్ మందిరం ఉందో అక్కడ ఖచ్చితంగా రథయాత్రని జరుపుకుంటూ ఉన్నాము. ఈ రథయాత్ర మనకి పూరిలో అయితే శ్రీమందిరం నుంచి గుండుచా మందిరం వరకు ఉంటుంది. ఇక్కడ శేషాద్రిపురంలో కూడా మాతాజీ రేపు ఆదివారం అంటే 7వ తారీఖు, జూలై 7వ తారీఖు ఆదివారము రథయాత్ర జరుగుతుంది. ఎవరైతే బెంగళూరులో ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి మాతాజీ. మీరు ఎక్కడ ఉంటారో, మీరు ఉండే ఊరికి దగ్గరలో ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉందో కనుక్కోండి. అక్కడ రథయాత్ర టైమింగ్స్ తెలుసుకొని అందరు కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి మాతాజీ. ఉదయం మార్నింగ్ నుంచి దర్శనార్తి నుంచి నైట్ మహాహారతి 9 గంటల వరకు కూడా మనకి ప్రోగ్రాం ఉంటుంది, ఫెస్టివల్. ఆ విధంగా పూర్తిగా ఆ రోజు అందరు డివోటీస్ వస్తారు, పాల్గొంటారు. ఆ తర్వాత మనకి రథయాత్రలో ఎన్నో సేవలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి కూడా సేవలు అలాట్ చేస్తారు. ఎవరైనా సడన్ గా వచ్చిన భక్తులు కూడా ఎవరైనా కానీ మనకి ఏదైనా సర్వీస్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అందుకని ఆ రోజు అందరు కూడా మందిరానికి వెళ్ళి మీకు చేతనైనంత విధంగా సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్నాథ స్వామికి ప్రార్థనలు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. ఇది జగన్నాథ స్వామి యొక్క ప్రార్థన. ఎప్పుడైనా జగన్నాథుని చూడగానే మనము ఈ ప్రేయర్ చేయాలి మాతాజీ. ఇప్పుడు మనము చైతన్య మహాప్రభుకు నమో మహావదన్యాయ, శ్రీకృష్ణ భగవానికి నమో బ్రాహ్మణ్య దేవాయ, ఏ విధంగా చేస్తామో అలా జగన్నాథుడికి. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మనకి ఇస్కాన్ మందిరంలో, మన శేషాద్రిపురం మందిరంలో అర్చా విగ్రహాలు ఇలా ఉంటాయి మాతాజీ. జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయి మధ్యలో ఉంటారు, రైట్ సైడ్ రాధ మరియు బెంగుళేశ్వర్, బెంగుళూరు ఈశ్వర్ అని బెంగుళేశ్వర్ అని
పేరు పెట్టింది మనకి శ్రీల గురు మహారాజ్. ఇటు లెఫ్ట్ సైడ్ లోనేమో లక్ష్మీదేవి మరియు నరసింహ భగవాన్ ఉంటారు, ఈ పక్కన వామన దేవుడు ఉంటారు, ఈ కిందనేమో ప్రహ్లాద్ మహారాజ్ మాతాజీ. ఇక్కడ గౌర్నితాయ్ పంచతత్వ ఫోటో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడనేమో శాలిగ్రామ శిల, ఆ పక్కన గిరి గోవర్ధన్, కింద మొత్తం మనకి గురు పరంపర ఉంటుంది. షడ్ గోస్వాములు వీళ్ళు గురు పరంపర, జగన్నాథ్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్లు, తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, మనకి శ్రీల ప్రభుపాదుల వారు. మరియు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారిదే విగ్రహం ఉంటుంది. ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనకి గురు మహారాజ్ ఫోటో, జయప్రదాప్ మహారాజ్. జగన్నాథ్ అష్టకం అందరికీ కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది మాతాజీ. అందరూ చూడండి మాతాజీ, ఈరోజు మీరు పాడింది వినండి, మళ్ళీ రేపు ఎల్లుండి మీకు అవకాశం ఇస్తాను. కదాచిత్ కళింది తాట విపిన సంగీత కరవో, కదాచిత్ కళింది తాట విపిన సంగీత కరవో, ముధావీరి నారి వాదన కమల స్వాద మాధూప, రమా శంభు బ్రహ్మ మారపతి గణేశార్చిత పాదో, జగన్నాథ స్వామి నాయన పతగామి భావతు మే, జగన్నాథ స్వామి నాయన పతగామి భావతు మే, సవ్యే వేణుం శిరసీషికి పించం కటితాటే, దుకూలం నేత్రాంతే సహచరా కటాక్షం విదధాతే, సదా శ్రీమద్బృందావన వసతి లీల పరిచాయో, జగన్నాథ స్వామి నాయన పతగామి భావతు మే, మహాంబోధిస్తీరే కనకారుచిరే నీల శిఖరే, వసన్నాస్ ప్రసాదాంత సహజ బలభద్రేణ బలినా, సుభద్రామచస్త సకలాసురా సేవా వసరాధో, జగన్నాథ స్వామి నాయన పాతగామి భావతు మే, కృపా పారవార సజల జల దర్శేణి రుచిరో, రమావాణి రామ పూరాతమల సంకేరుప ముఖ, సురేంద్రయ్యారాజ్యా శ్రుతి గణాశిఖా గీత చరితో, జగన్నాథ స్వామి నాయన పాతగామి భావతు మే, జగన్నాథ స్వామి నాయన పాతగామి భావతు మే, రధారుడో గచంపతి వినిత భూదేవ పటలై, స్తుతిర్పాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయా, దయా సింధుర్బంధు సకలా జగత సింధు సుతయా, జగన్నాథ స్వామి నాయన పాతగామి భావతు మే, పరబ్రహ్మ పీడ పూవాలయాదల్లోత్పల్ల నయనో, నివాసీ నీలాద్రో నిహిత చరణోనంత శిరసి, రసానందోరాధా సరసావపురాలింగన్
సాకో జగన్నాథ స్వామి నాయన పాతగామి భావాతో మే సవయ్యా చే రాజ్యం నాచా కనక మాణిక్య విభవం నయా చే హం రమ్యాం నిఖిలా జన కామ్యాం వరపాదు సదా కాలే కాలే ప్రమదాపతి గీత చరితో జగన్నాథ స్వామి నాయన పాతగామి భావాతు మే హరత్వం సంసారం దూతరామసార సురపాతే హరత్వం పాపాన వీతతీమపార యాదవ పాతే అహో దీననాథో నిహితాచరణ నిశ్చితమిదా జగన్నాథ స్వామి నాయన పాతగామి భావాతు మే జగన్నాథ స్వామి నాయన పాతగామి భావాతు మే జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః సర్వపాప విశుద్ధాత్మా విశ్వలోకం స గచ్చతి. పూరి జగన్నాథ స్వామి అవతరణ కథ. పూరి జగన్నాథుడు ఏ విధంగా ఆవిర్భవించాడో ఈరోజు తెలుసుకుందాం మాతాజీ. ఎంతమందికి తెలుసు మాతాజీ కథ ఇంతకుముందు మీకు? జగన్నాథుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, ఎంతమందికి తెలుసు? తెలియదు మాతాజీ, ఈ రోజు మీరు చెప్తే వింటాం. తెలియదు మాతాజీ, అసలు ఆలకించలే. అసలు నాకైతే అసలే తెలియదు మాతాజీ. జగన్నాథుడు అసలు ఈ విధంగానే ఎందుకుంటాడు అనేది తర్వాత తెలుసుకుందాము. అయితే జగన్నాథుడి యొక్క అవతరణ ఈరోజు తెలుసుకుందాం. అసలు జగన్నాథుడి యొక్క అవతరణ ఎంత గొప్పగా ఉంటుందంటే, అసలు సాధారణంగా ఆ జగన్నాథుడి ఆవిర్భావం తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది జగన్నాథుడు ఎంత గొప్పవాడు. జగన్నాథుడు అంటే ఎవరు మాతాజీ? జగానికి నాథుడు. జగన్నాథుడు అంటే ఎవరు? జగానికి నాథుడు, జగానికి శ్రీకృష్ణ నాథుడు, భగవానుడు, మొత్తం జగత్తు శ్రీకృష్ణ భగవానుడు. మొత్తానికే రాజు నాథుడు. అంటే నాథుడు అంటే ఏమిటి? భర్త, భరించేవాడు. అంటే ఆయన జగం మొత్తానికి నాథుడు. అంటే జగత్తు మొత్తము ఆయనదే, ఆయననే మొత్తం ఈ సృష్టిని సృష్టించి పాలించి పోషిస్తూ ఉన్నాడు. అందుకనే జగన్నాథుడు ఎంత గొప్పవాడు అనేది, ఆయన అవతరణ ఎలా జరిగింది, అది ఎంత కష్టంగా ఎంత కష్టము దాన్ని తెలుసుకోవడము, ఈ ఆవిర్భావాన్ని తెలుసుకోవడానికి కూడా ఎంతో సుకృతి ఉండాలి మాతాజీ. అప్పుడే మనకి జగన్నాథుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఎవరికైతే ఆవిర్భావం గురించి తెలియదో ఆయన ఎంత గొప్పవాడో తెలియదు. మనం ఈరోజు జగన్నాథుడి గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే జగన్నాథుడని. కానీ ఆయన అవతరణ ఎలా జరిగింది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇది జగన్నాథుడి యొక్క అవతరణ తెలుసుకుంటే మనకు వచ్చే లాభం ఏమిటి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆల్రెడీ వివరించాడు. 4వ అధ్యాయం 9వ శ్లోకంలో దేవాది దేవుని స్వభావము మరియు అవతరణ తెలుసుకుంటే వచ్చే లాభం ఏమిటి? మాతజీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ, నేను చదువుతున్నా. చదవండి మాతజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేతి తత్వతః త్వక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మముల దివ్యత్వమును ఎరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగిన ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. థ్యాంక్ యూ మ్యామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇది భగవద్గీతలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వమును ఎరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట
తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఏమేం తెలుసుకుంటే అంట, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వాన్ని. ఇప్పుడు మనము ఈరోజు ఏం తెలుసుకుంటున్నాం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ గురించి తెలుసుకుంటున్నాం, ఎలా ఆయన ఆవిర్భవించాడు అని. ఎరిగిన వాడు శరీర త్యాగం పిమ్మట, అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తరువాత, అంటే మరణించిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వత ధామమునే పొందగలడు. ఎవరైతే ఆయన యొక్క ఆవిర్భావం గురించి, ఆయన జన్మ గురించి తెలుసుకుంటారో, వాళ్ళు మరణించిన తరువాత మళ్ళీ ఈ భౌతిక జగత్తుకి రావాల్సిన అవసరం లేదు, ఆయన శాశ్వత ధామాన్నే తిరిగి పొందుతారు. అంటే ఇప్పుడు మనం అందరం చర్చించుకున్నాం అంటే ఏమిటి, ఆయన గురించి, జన్మ గురించి తెలుసుకుంటున్నాం. మనందరికీ కూడా మళ్ళీ మరణం తర్వాత ఇక్కడ జన్మ అనేది ఉండదు. ఆ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో వివరిస్తున్నారు. అంటే ఆయన అవతరణ ఏ విధంగా ఉంది అంటే, మనము ముందుగా ఈ కథ ముందు ప్రాముఖ్యత ఏమిటో ముందు తెలుసుకుందాం, అసలు ఎలా జరిగింది అనేది. మనకి సత్యయుగ కాలంలో ఒకసారి బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సృష్టి మొత్తము చేశాడు ఆయన, అంటే భగవంతుడు చేసిన సృష్టికి తర్వాత ఆయన మిగిలిన సృష్టి చేశాడు, దాన్ని విసర్గ అంటాం. భగవంతుడు చేసే సృష్టి సర్గ, బ్రహ్మదేవుడు చేసే సృష్టి విసర్గ. ఆ విసర్గ చేసిన తర్వాత, ఎందుకంటే ఆయన నుంచే ప్రతి జీవుడు కూడా వచ్చాడు, అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు, వచ్చింది భగవంతుడి నుంచి, కానీ ప్రతి ఒక్కరికి జన్మని ఇచ్చింది, రూపురేఖల్ని ఇచ్చింది, అన్నిటిని వాళ్ళ కర్మానుసారం ఇచ్చింది ఎవరు, బ్రహ్మదేవుడు. అయితే బ్రహ్మదేవుడికి అనిపించింది అనమాట, మొత్తము అందరూ ఆయన పిల్లలు లాంటి వాళ్ళే, ఆయనే సృష్టించాడు కాబట్టి. ఆయనకు అనిపించిందంట, ఈ మొత్తం భూలోకంలో అందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఈ కలియుగంలో తరువాత వచ్చిన కాలంలో ఇంకా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, మరి ఇలాంటి వాళ్ళు ఆ అజ్ఞానంతో ఈ భూమి మీద ఉండి ఇన్ని కష్టాలని పడుతున్నారు, మరి వీళ్ళందరికీ ముక్తి ఎలా వస్తుంది, వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలి అని బ్రహ్మదేవుడు మదన పడుతూ వెళ్ళి విష్ణుమూర్తిని అడిగాడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి స్వయంగా చెప్పాడు, నిజమే, నీ యొక్క తపన తాపత్రయం సరైనదే, ఎందుకంటే ఈ భౌతికమైన లోకమే దుఃఖాలయము, అక్కడ ఉన్న ప్రతి జీవుడు బాధపడుతూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉంటాడు, అటువంటి వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా కానీ త్వరగా వాళ్ళ మన బుర్రకెక్కదు, మనసుకి ఎక్కించుకోరు, అలాంటి వాళ్ళకి చాలా సులభంగా భగవంతుని చేరుకునే మార్గం, నన్ను చేరుకునే మార్గం, నన్ను చేరే మార్గం సులభమైనది, నేను నీకు వివరిస్తాను అని స్వయంగా బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్తున్నారనమాట. ఆయన తర్వాత ఆ విధంగా ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు అంటే, ఈ మొత్తం జగన్నాథుడి యొక్క ఆవిర్భావ కథ స్కంద పురాణంలో తెలియబడింది. స్కంద పురాణంలో స్వయంగా పరమశివుడు తన పుత్రుడైన స్కందుడు, అంటే కుమారస్వామికి ఇది మొత్తం కూడా వివరిస్తూ ఉన్నాడు. అందులో ఆయన వివరించేటప్పుడు అక్కడ జైమిని ఋషి కూడా ఉంటారు. జైమిని ఋషి ఇదంతా విని తరువాత మళ్ళీ వేరే మహర్షులకి వివరిస్తూ ఉంటారు. అప్పుడు కథ ఏం జరిగిందంటే అని బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్యలో జరిగిన సంవాదాన్ని వివరిస్తూ ఉన్నారు జైమిని ఋషి. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఆ విధంగా చెప్పిన తరువాత బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి స్వయంగా తన యొక్క ధామమైన నీలాచల ధామానికి తీసుకొని వెళ్ళాడు. ఆ నీలాచల ధామానికి ఎప్పుడైతే వెళ్ళాడో, వెళ్ళగానే అక్కడ రోహిణీ కుండం, అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది, వటవృక్షము కింద రోహిణీ కుండం ఉంది. ఆ రోహిణీ కుండంని వాళ్ళు ఆయన దర్శించుకోగానే అక్కడికి ఒక కాకి వచ్చిందంట. కాకి వచ్చి అక్కడ ఉన్న నీటిని తాగగానే వెంటనే చతుర్భుజ విష్ణు రూపంలోకి మారిపోయి అది వైకుంఠ ధామానికి వెళ్ళడము స్వయంగా బ్రహ్మదేవుడు చూశాడు. బ్రహ్మదేవుడు చూసి, అసలు ఇది ఎంత గొప్ప క్షేత్రము, ఎక్కడైనా సరే వెళ్ళి దర్శించుకోగానే ఆ వైకుంఠ ధామానికి వెళ్ళడం అసలు అది ఎలా సాధ్యము, అంత గొప్ప క్షేత్రమా ఇది అని ఆయన ఆశ్చర్యపోతాడనమాట. ఆ తరువాత మనకి ఆ బ్రహ్మదేవుడు అక్కడ ఉన్న నీలమాధవ విగ్రహాన్ని దర్శించుకుంటాడు. స్వయంగా విష్ణుమూర్తి చెప్తాడు, నేను ఇక్కడ కొలువై ఉన్నాను నీలాచల ధామంలో నీలమాధవుడిగా, దర్శించుకో అని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు దర్శించుకుంటాడనమాట. ఆ తరువాత ఆ బ్రహ్మదేవుడు, ఆయనకు అనిపించింది
మరి ఈ విధంగా అందరూ ముక్తిని పొందితే మా పరిస్థితి ఏమిటి? నా యొక్క డ్యూటీ నేను ఎలా చేయగలను? ప్రతి ఒక్కళ్ళకు ఈ విధంగానే ముక్తి అనేది దొరుకుతుందా అని ఇది విన్న యమధర్మరాజుకి సందేహం వచ్చిందంట. యమధర్మరాజు వెంటనే అనీలాచల ధామానికి వచ్చాడు. అప్పుడు స్వయంగా యమధర్మరాజుకి లక్ష్మీదేవే చెప్తుంది, ఓ యమధర్మరాజా, నీకు ఎక్కడైనా పనుందేమో కానీ ప్రత్యేకంగా ఈ నీలాచల ధామంకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ముక్తి అనేది లభిస్తుంది. ఇక్కడ నీకు ఏ విధమైన సేవ అనేది లేదు, ఏ విధమైన కార్యం లేదు అని లక్ష్మీదేవి స్వయంగా చెప్తుందన్నమాట. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తరువాత బ్రహ్మదేవుడితో కూడా మాట్లాడుతుంది. బ్రహ్మదేవుడికి ఏం చెప్తుందంటే, ఓ బ్రహ్మదేవా, ఈ నీలాచలంలో నీలమాధవుణ్ణి దర్శించుకున్నావు కదా, ఈ నీలమాధవుడు నీ యొక్క ఆయుర్దాయంలో సగం కాలం మాత్రం ఉంటాడు, మిగిలిన సగం కాలం తరువాత మనకి దారు బ్రహ్మ రూపంలో జగన్నాథుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ తరువాత నీకు కొంతకాలానికి, ఇప్పుడు నీ వంశంలోనే ఐదవ తరంలో ఒక గొప్ప భక్తుడు ఇంద్రద్యుమ్న మహారాజు జన్మించబోతున్నాడు. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఎప్పుడైతే ఆయన వస్తాడో ఆయనకి ఈ జగన్నాథ మందిరం గురించి, జగన్నాథుడి యొక్క విగ్రహాల గురించి ఏ విధంగా తయారు చేయించాలి, మందిర నిర్మాణంలో నువ్వు చాలా సహాయం చేయవలసి ఉంటుంది అని బ్రహ్మదేవుడికి కూడా లక్ష్మీదేవి చెప్తుంది. ఆ విధంగా ఇది విని బ్రహ్మదేవుడు తన ధామానికి వెళ్ళిపోతాడు. ఇదంతా ఈ కథని వింటూ ఉన్నారు అక్కడ ఉన్న మహర్షులు, జైమిని ఋషి చెప్పేది. అయితే జైమిని ఋషి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. జైమిని ఋషి ఏం చెప్తున్నారంటే, మీ అందరికీ మార్కండేయ మహాముని గురించి తెలిసే ఉంటుంది. మార్కండేయ మహాముని ఎంతో గొప్ప భక్తుడు. అక్కడ ఆయన కూడా ఒకసారి భగవంతుడిని దర్శించుకున్నప్పుడు ఆయన మనసులో అనిపించిందంట, అసలు భగవంతుడి యొక్క సృష్టి ఈ విధంగా ఉంది, ఈ సృష్టి మొత్తం కూడా ఆయన ఎలా సృష్టిస్తున్నాడు, ఎలా స్థితి చేస్తున్నాడు, ఎలా లయం చేస్తున్నాడు, ఇదంతా తెలుసుకోవాలని మనసులో ఒకసారి అనిపించిందంట. వెంటనే ఆయనకు భగవంతుడు ఒక వరాన్ని ఇచ్చేశాడు. ఏమిటి అంటే, నీ యొక్క ఆయుష్ 7 కల్పాల వయస్సు. ఆయన ఆయుష్ ఎంతండి? 7 కల్పాలు. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అంటే మనకి పగలు ఒక కల్పము, రాత్రి ఒక కల్పము. అటువంటి 7 కల్పాల వయస్సుని మనకి మార్కండేయ మునికి ఇచ్చేస్తారనమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుంది, ఈ మార్కండేయ మునికి ఎంతో ఆయుష్ ఉంటుంది. అయితే ఆయనకి ప్రతి లయం జరిగినప్పుడు ఆయన అది దర్శించాల్సి ఉంటుంది, అది ఆయన కోరిక. ఒకసారి లయం జరిగే సమయం వచ్చింది, సృష్టి మొత్తము కూడా ఆ సంవర్తక మేఘాల నుంచి వర్షం ధారగా కురిసి 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 మొత్తము భూమండలం అంతా మునిగిపోతుంది. అప్పుడు మార్కండేయ ముని ఒక్కరు మాత్రమే ఉంటారు, ఆయన మునిగిపోతూ ఉంటారు, తేలుతూ ఉంటారు, ఆయనకి మరణం రాదు. అలా ఎంతో కష్టపడుతూ ఉంటే ఆయనకి ఒక ప్రదేశంలో సుదూరంగా ఎంతో వెలుగు కనిపిస్తుంది. అక్కడికి వెళితే ఆ ప్రదేశంలో ఒక వటవృక్షం కనిపిస్తుంది. ఆయన ఆశ్చర్యపోతాడు, మొత్తం మునిగిపోయింది, ఇక్కడ మాత్రం ఒక వటవృక్షం కనిపిస్తుంది, ఒక చిన్న ద్వీపం కనిపిస్తుంది, ఇది ఎలా సాధ్యము అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వటపత్రం మీద వటపత్రశాయి శయనించి ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడే చిన్న బాలుడి రూపంలో తన యొక్క కాలి యొక్క బొటన వేలుని రుచి చూస్తూ ఉంటాడు, నోట్లో కాలి యొక్క వేలు పెట్టుకొని. ఆయన దగ్గరికి వెళ్ళి చూడగానే ఏం చేస్తాడు ఆయన, వటపత్రశాయి శ్రీకృష్ణ భగవానుడు గాలి పీల్చేసుకుంటాడు. గాలి పీల్చుకోగానే మార్కండేయ ముని శ్రీకృష్ణ భగవానుడి యొక్క కడుపులోకి వెళ్ళిపోతాడు. కడుపులోకి వెళ్ళిపోతే ఆయన అన్ని చూస్తున్నాడు, విశ్వంలో ఉన్న ప్రతీది ఇక్కడ ఉందే, అన్నిటిని దర్శించి స్వయంగా ఆయనని ఆయన ఆశ్రమాన్ని కూడా అందులో దర్శించాడు. దర్శించిన తర్వాత మరి ఇందాక నేను చూసినప్పుడు అంత ప్రళయం ఉంది, ఇక్కడ అంత బాగుంది, అన్ని దర్శించుకున్నాను అనుకోగానే శ్రీకృష్ణ భగవానుడు గాలిని వదలగానే ఆ గాలితో పాటుగా మార్కండేయ ముని బయటికి వస్తాడనమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఈయన ఎవరో కాదు, స్వయంగా భగవంతుడే. ఆయన పొట్టలో నాకు మొత్తం దర్శనం ఇచ్చాను, ఇప్పుడే దర్శనం చేసుకున్నాను, బయటికి వస్తే మళ్ళీ మొత్తం నీరు, ప్రళయ జలంలో ఈ విశ్వం మునిగిపోతూ ఉంది, మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే స్వయంగా ఆయన వటపత్రశాయి చెప్తారు, ఇక్కడే నీలాచల ధామంలోనే నివాసం ఉండి అక్కడ భగవంతుడి కోసము ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తాడు.
తపస్సు చేసిన తర్వాత ఆయనకి శివపార్వతులు దర్శనమిస్తారు. శివపార్వతులు దర్శనమిచ్చి ఆయనని వరం కోరుకోమని అడుగుతారు. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఏ వరం వద్దు స్వామి, మీ దర్శనం జరిగింది, మీ ఇద్దరి దర్శనమే నాకు ఎంతో పరమ భాగ్యము, నాకే విధమైన కోరిక లేదు అని చెప్తారనమాట. కానీ వాళ్ళు వరాన్ని ఇస్తారు. ఏమని చెప్తారంటే, నీ యొక్క కీర్తి ఎప్పటి వరకు ఈ బ్రహ్మాండం ఉంటుందో అప్పటి వరకు నీ కీర్తి అలానే ఉంటుంది, నువ్వు ఎంతో గొప్ప భక్తుడి అవుతావు, నీ కీర్తి అజరామరంగా అలానే ఉంటుంది అని ఆయనకి ఒక ఆశ్వాసం, ఒక వరాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అలా మార్కండేయ ముని అక్కడే నీలాచల ధామంలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుంటారు. ఆ తరువాత మనకి అసలు స్టోరీ, ఇప్పుడు ఎవరు బ్రహ్మదేవుడికి ఆల్రెడీ లక్ష్మీదేవి చెప్పింది ఎవరి గురించి, ఇంద్రదుమ్న మహారాజు గురించి. ఈరోజు మనము ఆయన గురించి తెలుసుకుందాం, ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క తరంలో 5వ తరంలో వచ్చారు ఇంద్రదుమ్న మహారాజు. ఆయన ఎంతో గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన స్వయంగా ఆయన 1000 ఎన్నండి 1000 అశ్వమేధ యజ్ఞాలు పూర్తి చేశాడనమాట. 1000 అశ్వమేధ యజ్ఞాలు పూర్తి చేసిన గొప్ప భక్తుడు ఆయన, రాజర్షి. ఆయన పేరుకే రాజు గాని ఆయనలో నేను రాజు అనే భావం ఉండదు. రాజర్షి, ఆయన ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. అంత గొప్ప భక్తుడు ఇంద్రదుమ్న మహారాజు. అయితే ఆయన యొక్క భక్తికి మెచ్చి ఒకరోజు ఆయనకి దర్శనం జరుగుతుంది. నీలమాధవుణ్ణి కలలో ఆయన దర్శించుకుంటారనమాట. నీలమాధవుణ్ణి కలలో దర్శించుకుంటారు. నీలమాధవ రూపం ఈ విధంగానే ఉంటుంది మాతాజీ. నీలమాధవుని కళలో దర్శించుకున్న తర్వాత ఆయనకి అనిపిస్తుంది, ఇప్పుడు మనకి ఎవరినైనా సరే చూడలేదనుకోండి ఏమి అనిపించదు, కానీ భగవంతుడి యొక్క దేదీప్యమానమైన ఆ రూపాన్ని ఇంద్రదుమ్న మహారాజ్ దర్శించుకున్నాడు. దర్శించుకున్న తర్వాత ఎవరికైనా కానీ కుతూహలంగా అనిపిస్తుంది, దర్శించుకోవాలి అనే తపన పెరుగుతుంది. ఆయన కేవలం కళలో దర్శించాడు, మరి బయట అసలు ఎక్కడ ఉన్నాడు ఈ భగవంతుడు, ఇంత దేదీప్యమానంగా వెలిగిపోయి నీలమాధవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన్ని ఎలా దర్శించుకోవాలి, ఎవరిని అడగాలి అని ఆయన ఎప్పుడు నిరంతరం అదే ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఆలోచించి ఆలోచించి తరువాత ఆయన యొక్క సభలో ఆయన చెప్తారనమాట, నేను కలలో ఇలా నీలమాధవుణ్ణి దర్శించుకున్నాను, ఆయన ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడో నాకు తెలుసుకోవాలని ఉంది అని అందరినీ అడిగితే ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేకపోతారు. కానీ ఆయన సభకి ఒక సాధువు వస్తాడు, ఆయన చెప్తాడనమాట, నేను మహారాజా నేను దర్శించని తీర్థయాత్ర అంటూ లేదు, అన్ని తీర్థయాత్రలు చేసి వచ్చాను, కానీ అన్నిటికంటే ఉత్తమమైన తీర్థయాత్ర నేను ఇప్పుడే చేసి వచ్చాను, అది నీలమాధవుణ్ణి దర్శించుకున్నాను. నీలాచల ధామంలో ఆ నీలాచల పర్వతం మీద నీలమాధవుణ్ణి దర్శించుకున్నాను. ఆయన యొక్క రూపము మీరన్నట్టుగానే ఎంతో గొప్పది, దేదీప్యమానమైనది, ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు, దర్శించుకోలేరు. ఆయన దర్శనము ఎంతో సుదుర్లభం, అది అది అతి కష్టం అనమాట. అటువంటి భగవంతుడు నేను ఎలా దర్శించుకున్నాను అంటే, కేవలం భగవంతుడి యొక్క కృప ద్వారా నేను దర్శించుకున్నాను. చాలా సార్లు మనందరికీ అనిపిస్తుంది నేను కూడా భగవంతుణ్ణి దర్శించుకోవాలి, నేను కూడా శ్రీకృష్ణ భగవాన్ని చూడాలి, ఆయన దర్శనం నాకు కావాలి, నేను కూడా ఇన్ని రోజులు సాధన చేస్తున్నాను కదా అని మనకు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఎప్పుడు దర్శనం ఇస్తాడు అంటే, మనం కోరుకున్నప్పుడు కాదు, ఆయన కోరుకున్నప్పుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ ఇంద్రద్యుమ్న మహారాజు కూడా ఆయనంతట ఆయన కోరుకొని దర్శనం ఇచ్చాడు తప్పించి ఈయన కోరుకున్నప్పుడు రాలేదు. అందుకనే మనం ఎప్పుడు కూడా భగవంతుడిని దర్శనం చేసుకోవడానికంటే కూడా భగవంతుడికి సేవ చేయడానికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. దర్శనము మనకి అవసరమైనప్పుడు, అర్హత ఉన్నప్పుడు ఆయనే వచ్చి దర్శనం ఇస్తాడు, మనమేమి అడగవసరం లేదు. అలా ఎలా మరి, ఆయన చెప్పాడు ఇది ఎంతో కష్టమైన దర్శనము, వెళ్ళడము కష్టము, ఎంతో
దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవిలో అక్కడికి ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు. ఇంకొకరికి వెళ్ళాడంటే కూడా స్థలం కూడా ఉండదు. ఎవరు కూడా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ యొక్క మార్గదర్శనం లేకుండా ఇంకొకరు ఎవరు కూడా వెళ్ళలేరు. అటువంటి అతి కష్టమైన దట్టమైన అడవిలో ఉంటుంది ఈ నీలమాధవుడి యొక్క రూపం అన్నమాట. అయితే సరే మరి నేను ఎలా దర్శించుకోవాలి అని ఆయన బాధపడుతూ ఉంటే, అక్కడే ఆ సభలో ఉన్న మంత్రి గారి యొక్క పుత్రుడు తమ్ముడు విద్యాపతి అనమాట. ఆయన బ్రాహ్మణుడు, ఎంతో తెలివిగలవాడు, యువకుడు, ఆయనకి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే ఆయన చెప్తారు, ఓ మహారాజా, మీరు అస్సలు బాధపడకండి, నేను మా తమ్ముడిని పంపిస్తాను. ఆయన ఏ విధంగా ఆయన వెళ్ళి తెలుసుకొని దర్శనం చేసుకొని వచ్చి మీకు చెప్తారు అని చెప్పగానే ఆయన విద్యాపతి బయలుదేరతారు నీలమాధవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. అలా ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ఆయన ఎంతో దూరం ప్రయాణిస్తాడండి. అలా నీలమాధవుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఆ ప్రయాణం అనేది చాలా సుదూరం అలా వెళ్తూనే ఉంటాడు. ఇంకా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆయన బాగా అలసిపోతాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాలి, మొత్తము దట్టమైన అడవి, ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని అర్థం కాక అక్కడ కూర్చుని భగవంతుని స్మరిస్తూ ఉంటాడు. స్వామి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి నాకు తెలియట్లేదు, ఆ నీ కృప ఉంటే నాకు నీ దర్శనం దొరుకుతుంది అని ఎప్పుడైతే మనసులో ప్రార్థన చేసుకున్నాడో, అక్కడే ఉన్న కొంతమంది గిరిజనులు ఆ వాళ్ళు ఏవో శబ్దాలు చేస్తూ ఉంటారన్నమాట. శబ్దాలు చేస్తూ ఉంటే ఆ శబ్దాల వైపుగా ఆయన వెళ్తాడు. వెళ్తే అక్కడ కొంతమంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఉత్సవం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు అంటే సబర జాతి గిరిజనులు అనమాట. వాళ్ళ యొక్క ఆ మొత్తము ఆ గిరిజన జాతికి పెద్ద ఎవరు అంటే విశ్వవసు. ఆయన ఈ విద్యాపతిని చూసి ఆయన యోగక్షేమాలు కనుక్కొని ఆయన ఎన్ని రోజుల నుంచో ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉన్నాడు కదా, ఆయన్ని చూశాడు. చూసిన తర్వాత సరే ఆయన అతిథిగా వచ్చాడు కాబట్టి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి ఆయనకి మనకి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఇస్తాడు. కొంచెం తీసుకోండి, మీరు చాలా అలసిపోయి ఉన్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి అంటే ఆయన అంటాడనమాట. ఏమని, నేను భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడానికి వచ్చాను, ఆయన దర్శనం అయ్యే వరకు నేను ఏమీ తీసుకోను అని చెప్తాడనమాట. అంటే అప్పుడు ఆయన అడుగుతాడు, ఏం దర్శనము, ఏమిటి, ఎలా చేసుకోవాలి, దేని గురించి మీరు వచ్చారు అని అడగగానే ఆయనకు అర్థమైపోతుంది, నేను ఇంద్రజుమ్న మహారాజు పంపిస్తే వచ్చాను, నేను నీలమాధవుని దర్శించుకోవడానికి వచ్చాను అని చెప్తారనమాట. అయితే వెంటనే ఆయన చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా నీలమాధవుడి యొక్క దర్శనం అనేది దొరకదు, ఎందుకంటే మాకు ముందే తెలుసు ఎప్పుడైతే ఇంద్రద్యుమ్న మహారాజు వచ్చారో అప్పటి నుంచి కొంతమంది మాతజీ, ఇప్పుడు ఈ స్టోరీలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా కొంతగా మార్పు చేస్తారనమాట, ఒక్కొక్క కల్పంలో కొంతగా మార్పు ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారు అంటే, ఇంద్రద్యుమ్న మహారాజు ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి ఈ నీలమాధవుడి యొక్క యోగక్షేమాలు ఇంకా ఆ రాజు యొక్క చేతిలోకి వెళ్ళిపోతాయి అనేది వాళ్ళ యొక్క భయం. ఇంకొకటి ఏమిటి, ఎప్పుడైతే ఇంద్రద్యుమ్న మహారాజు వస్తారో అప్పటి నుంచి ఈ నీలమాధవుడు అదృశ్యమవుతాడు అని వాళ్ళకి ఎన్నో భయాలు నమ్మకాలు ఉన్నాయన్నమాట. అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అక్కడే ఉండిపోతాడు విద్యాపతి. ఇంకా ఆయన లక్ష్యం ఏంటి, ఎలా అయినా నీలమాధవుని దర్శించుకోవాలి. అలా అక్కడే ఉండిపోయి ఆ విశ్వవసు యొక్క కూతురు లలిత ఆమెని ఒప్పించి ఆమెని వివాహం చేసుకుంటాడు. ఆమె ఒప్పుకునే విధంగా ప్రయత్నం చేసి ఆమెని ఒప్పించి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత అక్కడే ఇంకా అల్లుళ్లాగా ఉంటూ ఉంటాడనమాట. ఆ సమయంలో ఇంకా ఒకరోజు లలితని అడుగుతాడు, నేను ఇప్పుడు మీ తండ్రి గారికి అల్లుండి, ఇప్పటికి కూడా నాకు నీలమాధవుని దర్శనం ఇవ్వరా, నీలమాధవుణ్ణి కనుక నేను దర్శించుకోకపోతే నేను ఇంకా రేపు పొద్దున్నే నా శరీరాన్ని వదిలేస్తాను, నా శరీర త్యాగం చేసేస్తాను అని చెప్తాడనమాట.
అయితే ఆవిడ భార్య కదా, పాపం చాలా బాధపడి ఎలా అయినా తండ్రి గారిని ఒప్పించాలి అని చెప్పి ఇంకా వెళ్ళి తండ్రి గారిని అడుగుతుంది. ఓ నాన్నగారు, ఇప్పుడు నా భర్త ఆయన నీలమాధవ్ని దర్శించుకోవాలి అని ఎంతో తపన పడుతున్నాడు. ఆయన తపన ఎంత ఎక్కువగా అయిపోయింది అంటే, ఇంకా రేపటి నుంచి నేను శరీరం వదిలేస్తానని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఆయన అల్లుడు కాబట్టి మీరు ఇప్పటికి కూడా దర్శనం ఇవ్వకపోతే ఎలా? మీరు ఆయనకి ఎలా తీసుకొని వెళ్తారంటే, ఆయనకు వెళ్ళే ప్రదేశం చూపించకండి, చూపించకుండా కళ్ళకి గంతలు కట్టి తీసుకొని వెళ్ళండి. అప్పుడు ఆయనకి ఏం తెలియదు కదా ఎక్కడికి వెళ్తున్నారని, కేవలం దర్శనం చేసుకొని వస్తారంతే అని చెప్పి ఆయన ఎంతో ప్రాధేయపడుతుంది అనమాట. అయితే కూతురు ప్రాధేయపడుతుంది, ఇంకా అల్లుడు కదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, కళ్ళకు గంతలు కట్టి ఏమీ కనిపించకుండా ఆయన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. తీసుకుని వెళ్తుంటే ఆయన విద్యాపతి ఏం చేస్తాడు, ఎంతో తెలివిగలవాడు, ఏం చేస్తాడంటే ఆయన ఒక చిన్న బ్యాగ్లో ఆయన కనిపించకుండా ఆవాల గింజలు వేసుకుంటాడు. ఆయన వెళ్ళే దారి మొత్తం కూడా ఆవాల్ని చల్లుకుంటూ వెళ్తాడనమాట. అలా విద్యాపతిని ఆ విశ్వవసు తీసుకుని వెళ్తాడు నీలమాధవుడి దగ్గరికి. అయితే అది దట్టమైన అడవి, చాలా దూరం ప్రయాణం చేస్తారు. ఎక్కడికి వెళ్తున్నాం, ఎటు వెళ్తున్నాం, ఆయనకి ఏం అర్థం కాదు విద్యాపతికి. అసలు ఒక మనిషి మాత్రమే వెళ్ళగలిగే అంత దట్టమైన అడవి అనమాట. ఆయన చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తాడు. ఎప్పుడైతే తీసుకొని వెళ్ళాడో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కళ్ళ గంతలు తీసివేస్తాడు. తీసివేస్తే ఆ సాధువు చెప్పినట్టుగా అక్కడ ఆయనకి వటవృక్షము కింద, వటవృక్షం అంటే కల్పవృక్షం అండి, కల్పవృక్షము కింద రోహిణీ కుండము కనిపిస్తుంది. అవి చూడగానే ఎంతో సంతోషిస్తాడు విద్యాపతి. నిజమే, ఆ సాధువు చెప్పిన ప్రదేశం ఇదే, నేను ఇక్కడికే వచ్చాను, ఇప్పుడు నేను ఎలా అయినా నీలమాధవుని దర్శించుకోవాలి అని తపన పడుతూ ఉంటాడనమాట. అప్పుడు విశ్వవసు ఆయన్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు తీసుకొని వెళ్తే నీలమాధవుణ్ణి చూసి విశ్వవసు ఆయన తీసుకొని వచ్చిన ఆయనకి అర్పించవలసినవన్నీ కూడా భగవంతుడికి అర్పిస్తాడు. అప్పుడు ఆయన్ని దర్శనం చేసుకుంటాడు విద్యాపతి. అయితే నీలమాధవుడు ఏ విధంగా ఉన్నాడు అని ఆయన దర్శించుకుంటూ ఉంటాడనమాట. ఎలా ఉంటాడంటే, ఇగో ఈ విధంగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు విద్యాపతికి, కళ్ళకి గంతలు కట్టుకొని, కళ్ళకి గంతలు కట్టి ఈమె వెళ్ళి తన తండ్రి గారికి అప్పగిస్తుంది. ఆ విధంగా తీసుకొని వెళ్తారనమాట. అయితే నీలమాధవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, అసలు ఈ రూపం అనేది సామాన్యమైన రూపం కాదండి. నీలమాధవుడు ఇప్పుడు మనం చూసే ఏదో చెక్క విగ్రహాలు, ఆ రాయి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు అలా కాదు, మొత్తము మణితోని నిండిపోయి ఉంటాడనమాట. బ్లూ కలర్ లో నీలి రంగు యొక్క మణి, మొత్తం నీలమణి, నీలమణితోని చెక్కినట్టుగా ఉన్నారు స్వయంగా నీలమాధవుడు. ఎంత గొప్పగా ఉన్నాడంటే ఆ స్వామి, మనకి నీలమాధవుడి వెనకాల మొత్తము అనంత శేషుడు ఉన్నాడు, అనంత పడగలతోని అనంత శేషుడు, పక్కన మరియు లక్ష్మీదేవి కూడా ఉంది. ఆ నీల రంగులో నీలమాధవుడు ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. అయితే ఆయన యొక్క ఆ విగ్రహం ఎంత పెద్దగా ఉందన్నమాట, ఎవరైనా చెప్పగలరా విగ్రహము ఎంత సైజ్ ఉందనేది ఎవరైనా చెప్పగలరా మాతాజీ? ఒక గెస్. హరే కృష్ణ మాతాజీ. లేదు మాతాజీ, మేము ఆరు అడుగులు ముప్పై అలా ఉంటుందా మాతాజీ? 25-30 మాతాజీ మీరే చెప్పండి, ఎవరికి తెలియదు ఇది కాదు అది కాదు ఇదే అని చెప్తున్నారు. ఫస్ట్ విన్నప్పుడు అలానే అనుకున్నాను మాతాజీ, 6 అడుగులు ఉంటుంది, 11 అడుగులు ఉంటుంది అలానే అనుకున్నాను. 2 అడుగులు ఉంటుంది మాతాజీ. అయితే 2 అడుగులే మాతాజీ, కానీ 2కు ముందల 1, మధ్య ఆ తర్వాత 1 సున్నా పెట్టండి. 120 అడుగులు ఉన్నాడంట స్వామి. అంటే
ఎంత అంటే హరే ఒక కృష్ణ పది మాతాజీ చాలా అంతస్తులు, 10 అంతస్తులు ఎంత పెద్దగా ఉంటున్నాయో అమ్మో. అంత పెద్ద విగ్రహము. అది కూడా ఎలా ఉన్నాడు, బ్లూ కలర్ ఒక మణితోని చెక్కారు. ఓ అది అంటే మనము ఒక రాయి విగ్రహమే 120 అడుగులు అంటే మనం ఒక గుట్టను తప్ప ఏం చూడలేము. అంత పెద్ద విగ్రహమే కనిపించదు. బ్లూ కలర్ లో ఒక మణి మెరుస్తూ ఉంటేనే ఎంత దేదీప్యమానంగా ఉంటుంది. చిన్న మణి, మరి 120 అడుగుల మణి మెరిసిపోతూ ఉంటే ఎలా ఉంటుంది మాతాజీ? అలా స్వామి దేదీప్యమానంగా వెలిగిపోతూ, మళ్ళీ పక్కన లక్ష్మీదేవి ఉందంట, వెనక అనంత శేషుడు ఉన్నాడంట. ఇంకా అసలు ఆ విద్యాపతికి చూడగానే అసలు ఆశ్చర్యపోయి స్టన్ అయిపోయి అలా చూస్తూనే ఉండిపోయాడంట. అంత గొప్పగా ఉంది స్వామి విగ్రహం. ఆ విద్యాపతి ఎంత అదృష్టవంతుడో, నీలమాధవుని దర్శించుకున్నాడు. మనమేమో ఇప్పుడు పుట్టాము, నీలమాధవుని దర్శించుకోలేము. ఎవరికైనా సరే ఇది విన్న తర్వాత నీలమాధవుడి దర్శనం అయితే మాకు చెప్పండి మాతాజీ. వినయ అదృష్టం వచ్చింది మాతాజీ. వినే అదృష్టం వచ్చింది, అదే ఎక్కువ మనకి. పోయినా పర్వాలేదు మాతాజీ, చూసే మీరు ఇలా చూపిస్తున్నారు వెంటనే మీ చెవి మీ నోటితో వింటే మీ చెవులతో వింటున్నాం మాతాజీ. ఇంత ఈ భాగ్యం చాలు మాకు. అలా స్వామి వారు మా మనసులో ఊహించుకుంటున్నాం మాతాజీ స్వామి యొక్క రూపాన్ని. ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారంటే అసలు మనకి ఒక సినిమా గుర్తొస్తుంది మాతాజీ, అన్నమయ్య సినిమాలో ఆయన ఒక పాట పాడతాడు, ఆ ఇది కాక భాగ్యము, ఇది కాక జీవితము, ఇది కాక వేరేది కలదయ్యా అని ఎంతో బాగా పాడతాడు మాతాజీ ఆ పాట, అన్నమయ్య కీర్తన. అంటే మనం జీవితంలో ఇది కాకుండా ఇంకొక భాగ్యం అనేది ఉంటుందా? అతి ఉత్తమమైన భాగ్యము నీ దర్శనమే అనే విధంగా విద్యాపతి యొక్క జీవితం ధన్యమైపోయిందని అలా చూస్తూనే ఉండిపోతాడు అనమాట. అలా ఆయన ఆ విశ్వవసునేమో ఆయన చేయాల్సిన పూజ చేస్తూ ఉన్నాడు, ఈయన మాత్రం స్వామిని దర్శించుకుంటూనే ఉన్నాడు. అంత దేదీప్యమానంగా వెలిగిపోయే విగ్రహము ఎప్పుడు కనలేదు, వినలేదు, చూడలేదు. అలా ఆయన్ని దర్శించుకున్న తరువాత ఎంతో సంతోషిస్తాడు విద్యాపతి. విద్యాపతి ఇంకా ఎంతో సంతోషించి ఆ తరువాత విశ్వవసు ఆయన్ని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా ఆయన మొత్తం అందులోనే ఉండిపోతాడు, ఆ స్వామిని ఆ దర్శనంలోనే లీనమైపోయి ఉంటాడనమాట. అప్పుడు విశ్వవసు ఆయనకి కొంచెం ప్రసాదం ఇస్తాడు, అంతకు ముందు కూడా ఇస్తాడనమాట ప్రసాదం. అప్పుడే ఆయనకు అనిపిస్తుంది, ఆ ప్రసాదం తిన్నప్పుడు ఆయనకు అనిపించింది ఎలా ఉంది అంటే ఎంతో రుచిగా ఉందంట ఆ ప్రసాదము. ఈ విద్యాపతి ఎవరు, రాజు యొక్క మంత్రి గారి యొక్క తమ్ముడు. వాళ్ళు బ్రాహ్మణులు, ఆ ఎంతో ఉన్నత కులము. వాళ్లకు రుచికరమైన భోజనం దొరకకపోవడం అనేది అసలు లేనే లేదు, ఎప్పుడు ఎంతో రుచికరమైన భోజనం దొరుకుతుంది. అయితే ఆ విశ్వవసు పెట్టిన భోజనం తిన్న తర్వాత ఆయనకు అనిపించింది, ఈ జన్మలో నేను ఇలాంటిది తినలేదు, అసలు ఇంత రుచికరమైంది ఎక్కడ ఉండదు అనిపించిందంట. అయితే ఎక్కడిది మీకు, మీరు సబరజాతి గిరిజన వాళ్ళు, మీకు ఏమని దొరుకుతున్నాయి, మీరు ఇంత ఇంత రుచిగా ఎలా వంట చేశారు? అప్పుడు ఆయన చెప్పారు, ఇది మేం చేసింది కాదు, ఆ నీలమాధవుడికి ప్రతిరోజు కూడా రాత్రి దేవతలందరూ కూడా వచ్చి అర్చన చేస్తూ ఉంటారు, ఆయనని ఆరాధన చేసి వాళ్ళు సమర్పించిన ప్రసాదం ఇది స్వామికి, సమర్పించి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఆ ప్రసాదము విశ్వవసు తీసుకొచ్చి ఈయనకు పెట్టాడు. అసలు ఎంత రుచికరంగా ఉంది అంటే అప్పుడు ఆయన నిర్ణయం చేసుకుంటాడు అనమాట, నిజమే ఖచ్చితంగా నీలమాధవుడు ఇక్కడే ఉన్నాడు, నేను ఎలా అయినా దర్శనం చేసుకోవాలని ఆయన కూతుర్ని వివాహం చేసుకొని తరువాత ఏదో ఒక విధంగా స్వామిని మాత్రం దర్శించుకుంటాడు. అంటే ఏమిటి, మనకి పట్టుదల, డిటర్మినేషన్ ఉండాలి. ఎంత కష్టమైన విషయంలో అయినా పట్టుదల, డిటర్మినేషన్ కనుక ఉంటే ఆ పనిని సాధించగలం. మనము ఏదైనా ఒక చిన్నదాన్ని మనకి ఎలా అనిపిస్తుంది, అసలు ఎక్కడో వెళ్ళి ఒక అడవి, ఏమీ తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, అటువంటి ప్రయాణం దట్టడవి. ఇప్పుడు వెళ్ళడం ఎక్కడికైనా ఈజీ అండి, అసలు నడకన వెళ్తూ, కాలి నడకన వెళ్తూ మొత్తం అడవులు అడవులు, ఒక మనిషి తెలియదు ఎటు పోతున్నామో, ఒకవేళ దారి తప్పితే నా పరిస్థితి ఏమిటి, ఏమీ తెలియదు. అలాంటి వాడు వెళ్ళి ఆ జాతి వాళ్ళు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నీకు దర్శనం అనేది ఉండదు అని చెప్పినా ఎంతో ఓపికతో ఎదురు చూసి వాళ్ళ కూతుర్ని వివాహం చేసుకొని కూతురు ద్వారా ఆయన్ని ఒప్పించి దర్శనం చేసుకున్నాడంటే ఎంత కష్టం.
మనకేం కష్టము, ఆనియన్ గార్లిక్ వదిలేసి మాతాజీ దేవుడి కాస్త అవును మీరు వండుకుంది పెట్టి అది మీరు ప్రసాదంగా తీసుకోండి మాతాజీ అంటే మనకి ఎంత కష్టము, ఎంత కష్టంగా అనిపిస్తుంది చూడండి. కష్టం అంటే ఇదా, మనకి దర్శనం ఇస్తాడా భగవంతుడు ఎప్పుడైనా? ఆ విద్యాపతి ఎంత కష్టపడ్డాడు, ఆయన దర్శనం కోసం ఎంత కష్టపడ్డాడంటే ఆయన మరణించవచ్చు కూడా, ఎటు వెళ్తాడో తెలియదు, అడవిలో తప్పిపోవచ్చు కూడా, కానీ అది ఏమి లెక్క చేయలేని స్వామిని ఎలా అయినా దర్శించుకోవాలి అని వచ్చాడు. అందుకనే స్వామి ఆయనకి దర్శనం ఇచ్చాడు. భక్తి పట్టుదల అంటే అది, అలాంటి వాళ్ళకి స్వామి దర్శనం జరుగుతుంది. మనకంత భక్తి అంత పట్టుదల ఉంటే మనకీ కలుగుతుంది, కానీ మనకు ఆ పట్టుదల లేదు. కారణము మనము ఈ భూలోకము మాయాలోకము, మొత్తం మాయ మన చుట్టూ ఉంది, మాయలో మాయ యొక్క ప్రభావంలో ఉంటున్నాము. భగవంతుడు స్వయంగా వచ్చి ఎంత చెప్తున్నా ఆ మాయ నుంచి మనం భగవంతుడి యొక్క శరణాగతిలోకి వెళ్ళలేకపోతున్నాం. ఎవరైతే ఇటువంటి కట్టుబాట్లని ఇటువంటి కష్టమైన పరిస్థితుల్ని దాటుకొని భగవంతుడి యొక్క శరణాగతిలోకి వెళ్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది. మనందరి కూడా భగవంతుని ఈ విధంగా దర్శనం చేసుకోవాలంటే భగవద్ధామానికి, గోలోకధామానికి వెళ్తే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనం కోరుకుంటే నీలమాధవుడి దర్శనం కూడా చేయిస్తాడు. ఆయనకు మనం కోరుకుంటే ఏదైనా చూపిస్తాడు అక్కడ. మనం కోరుకోవాలి మనం భగవద్ధామానికి వెళ్ళాలి. భగవద్ధామానికి వెళ్ళాలంటే ఏమేం చెయ్యాలి? అవన్నీ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా నీలమాధవుడి దర్శనం విద్యాపతికి అయిపోయింది. అప్పుడు విద్యాపతి ఏం చేస్తాడు, నేను కొన్ని రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తానని వాళ్ళకి చెప్పి ఆయన తిరుగు ప్రయాణం అవుతాడు. మళ్ళీ తన రాజ్యానికి ఇంద్రదుమ్న మహారాజు దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే ఆయన వెళ్ళి అక్కడ అందరికీ చెప్పేస్తాడు, రాజ్యంలో అందరికీ చెప్తాడు. ఆయన ఫస్ట్ వెళ్ళగానే అందరూ ఎంతో ఆతృతతోనే విద్యాపతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విద్యాపతిని చూడగానే ఎంతో సంతోషించి ఆ ఇంకా ఎదురు చూస్తున్నారు ఆయన ఏం చెప్తాడా అని. అప్పుడు విద్యాపతి ఆ నీలమాధవుడి యొక్క ఒక పూమాలని తీసుకుని వస్తాడు. ఆ పూమాలని మహారాజు యొక్క మెళ్ళో వేస్తాడు. వెంటనే ఆయన చాలా సంతోషించి, నువ్వు చూసావా స్వామిని దర్శనం చేసుకున్నావంటే, నేను స్వామిని దర్శనం చేసుకున్నాను, స్వామి ఎంతో అందంగా ఉన్నారు, దేదీప్యమానమైన విగ్రహము, అసలు ఎవరైనా స్వామిని దర్శనం చేసుకోవాలి, మహారాజా త్వరగా వెళ్ళి మనం అందరం కూడా దర్శనం చేసుకుందాం అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా అది మొత్తము ఎలా అంటే, ఇప్పుడు మన రాజ్యము మన ప్రజలు అలా కాదండి, అందరూ కలిసికట్టుగా ఉండేవారు, ఎవరిదైనా కానీ ఒకే మాట, ఆ రాజు యొక్క పిల్లల్లా ఉండేవారు అనమాట అక్కడ ఉండే ప్రజలందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఒకటే అంటారు, మహారాజా మీరు ఒక్కరే కాదు, మీ అందరితో మేమందరం కూడా వస్తాం అని మొత్తము రాజ్యం బయలుదేరుతుందండి. వాళ్ళ రాజ్యము ఎంతో సుభిక్షంగా ఉంది, ఎంతో అందమైన భవనాలు, వాళ్ళకి అన్ని రకాల వసతులు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా వదిలేసి భగవంతుడి దర్శనం కోసము వాళ్ళందరూ కూడా ఒక అడవికి వెళ్తున్నారు. అడవికి వెళ్తే ఏమన్నా ఉంటాయా మాతాజీ? అడవికి వెళ్తే మనము నగరంలో ఉన్న సదుపాయాలు ఏమైనా అడవిలో ఉంటాయా? ఉండవు మాతాజీ. మనం అయితే వెళ్తామా అడవికి? అడవికి కాదు, ఒకరోజు తీర్థయాత్రకి వెళ్తేనే అక్కడ రూమ్ బాగుంటుందా మాతాజీ? ఏసీ ఉంటుందా ఉండదా? ఇక్కడ ప్రసాదం ఎలా ఉంటుంది మాతాజీ, నార్త్ ఇండియనా సౌత్ ఇండియనా? అన్ని సందేహాలు మనకి. మరి వాళ్ళేంటి అసలు వెళ్తే ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఎక్కడ పడుకోవాలి, ఏమీ తెలియదు. కానీ మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంద్రదుమ్న మహారాజుతో కలిసి బయలుదేరారు. అలా వాళ్ళు బయలుదేరుతూ ఉంటే అక్కడికి ఆ సమయంలో వచ్చారు నారద మహాముని. ఎక్కడైనా సరే భక్తులు ఉన్నారు, ఏదైనా గొప్ప కార్యం చేస్తున్నారంటే అక్కడికి ఎవరు వస్తారు ఫస్ట్? నారద మహాముని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన అన్నారనమాట మహారాజు, ఆ మహాముని మీకు తెలియంది ఏముంది, మేమందరం కలిసి ఇప్పుడు ఆ నీలమాధవుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము, అవునా? సరే అయితే వెళ్దాం పదండి అని ఆయన కూడా తీసుకుని వెళ్తారనమాట. అలా అందరు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం అనేది ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం అండి. అందరూ కలిసి వాళ్ళ బండ్లు, గుర్రాలు, ఏనుగులు అన్ని తీసుకొని, అన్ని వాళ్ళకి కావలసిన సామాన్లన్నీ అందరూ అందులో వేసుకొని మొత్తం రాజ్యం బయలుదేరుతుంది. అలా వాళ్ళు వెళ్తూ 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 ఉంటే దారిలో ఒక దగ్గర
వాళ్ళకి ఒక మందిరం కనిపించింది. ఆ మందిరం కూడా చాలా పెద్దగా ఉంది, ఎంతో బాగుంది చూడ్డానికి. అయితే మహారాజు అడుగుతాడనమాట, స్వామి ఇదే మందిరమా, ఇక్కడే ఉన్నాడా స్వామి? ఓ మునివర్య మీరు చెప్పండి. అయితే ఇది కాదు, నీలాచల ధామము ఇంకా కొంత దూరం ఉంది. ఇది మరి అయితే ఇది ఎవరి ప్లేస్, ఇక్కడ ఎవరు ఉంటారు అంటే, ఇక్కడ పరమశివుడు ఉంటాడు పార్వతీదేవితో కలిసి. ఇక్కడ ఎందుకు ఉంటాడు అంటే, ఇక్కడ ఆయనకి ఇక్కడ క్షేమకరమైన ప్లేస్, అంటే ఇక్కడ ఏ విధమైన హాని ఉండదని ఇక్కడ నివాసం ఉంటున్నాడు. అదేమిటి, ఆయన పరమశివుడు, పార్వతీదేవి, వాళ్ళకేం కష్టం ఉంటుంది, వాళ్ళకేం ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అది వివరించండి అని అడగగానే అప్పుడు నారద మహాముని వివరించడం మొదలు పెడతారు. ఇంతకు ముందు సమయంలో మనందరికీ తెలుసు ఏ విధంగా అంటే, ఆయన ఎవరు, దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి ఆయన శివపార్వతుల ఇద్దరి మీద కూడా చాలా కోపంగా ఉంటాడు, ఎందుకంటే తనకి ఇష్టం లేకుండా ఆమె వివాహం చేసుకుంది అని. అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు శివపార్వతులు ఇద్దరు కూడా కాశీ రాజ్యాన్ని నిర్మించుకొని అక్కడ నివాసం ఉంటూ ఉంటారు. ఆ తరువాత కాలంలో అదే కాశీ రాజ్యంలో కాశీరాజు ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ సమయంలో ఆ కాశీరాజు మరియు ఇది మొత్తం ఎప్పుడు జరిగింది, ద్వాపర యుగంలో జరిగింది అనమాట ఈ లీల. ఇప్పుడు నారద మహాముని చెప్పే ఈ లీల ద్వాపర యుగంలో జరిగింది. ఆ కాశీరాజు ఆ సమయంలో మనకి శ్రీకృష్ణ భగవాను లాగానే అలంకరించుకొని పౌండ్రక వాసుదేవుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన్ని పౌండ్రకుడు ఆయన పేరు. అయితే పౌండ్రకుడు ఆయన పేరు వాసుదేవుడు అని పెట్టుకొని పౌండ్రక వాసుదేవుడు అని పిలిపించుకుంటూ ఉంటాడు. ఆయన ఈ కాశీరాజు కలిసి ఎలా అయినా శ్రీకృష్ణ భగవాను యుద్ధం చేసి ఆయన్ని ఓడించాలి అనుకుంటారు. అనుకొని వాళ్ళిద్దరు కూడా ద్వారకకి వెళ్తారనమాట. వెళ్తే స్వామి వారికి తెలుసు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమి వీళ్ళు ఆశిస్తున్నారని. వెంటనే స్వామి పౌండ్రక వాసుదేవుణ్ణి వధిస్తాడు సుదర్శన చక్రంతో యుద్ధంలో. ఆ తరువాత కాశీరాజును కూడా వధిస్తారనమాట. కాశీరాజు యొక్క తల అక్కడి నుంచి వచ్చి కాశీ రాజ్యంలో పడుతుంది. అయితే కాశీ ప్రజలందరూ కూడా చూసి వీళ్ళందరూ ద్వారకకి వెళ్ళారు కదా, ఇక్కడ పడిన తల ఎవరిది, ఇదేమన్నా కృష్ణుడిదా అని వెళ్ళి చూస్తారనమాట. చూస్తే స్వయంగా వాళ్ళ రాజుదే వచ్చి పడిందనమాట, కాశీరాజుది. అది చూసిన వాళ్ళందరూ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా రోధిస్తారు. కానీ కాశీరాజుకి ఒక పుత్రుడు ఉంటాడు. ఆ పుత్రుడికి శ్రీకృష్ణ భగవాను మీద చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి నా తండ్రిని వధిస్తాడా కృష్ణుడు, నేను ఎలా అయినా ఆయన్ని వధించాలి, కానీ నాకు అంత శక్తి లేదు, నేనేం చేయాలి మరి అని శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడనమాట. శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఎంతో కాలం ఆరాధన చేస్తాడు. ఎంతో కాలము ఆరాధన చేసిన తర్వాత ఆయనకి శివుడు ప్రత్యక్షమయ్యి, నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు చెప్తాడనమాట కాశీరాజు, నేను ఎలా అయినా కృష్ణుణ్ణి ఓడించాలి, నేను ఆయనతో యుద్ధం చెయ్యాలి, ఆయన్ని ఓడించాలి, మీరే నాకు సహాయం చెయ్యాలి అని అడుగుతారనమాట. అడిగితే ఇది కష్టమైన విషయము, అతి కష్టము, కానీ నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు ఒక తాంత్రిక పూజని చెయ్యి, ఆ పూజలో నుంచి ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు, ఆయన ఎంతో శక్తివంతుడు, ఆయన్ని నువ్వు ద్వారకకి పంపించు అని చెప్తారనమాట. చెప్పగానే ఆయన మొత్తం అక్కడంతా కూడా విధ్వంసం చేసి వస్తాడు అని చెప్పగానే ఈయన తాంత్రిక పూజలు మొదలు పెడతాడు కాశీరాజు యొక్క పుత్రుడు. అప్పుడు ఆ పూజలు సత్ఫలితం చెంది అక్కడి నుంచి అంటే మొత్తం అగ్ని యొక్క రూపాన్ని సంతరించుకున్న ఒక రాక్షసుడు బయటికి వస్తాడు. బయటికి రాగానే ఆయన్ని ద్వారకకి పంపిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళ పూజ అర్చన అలానే ఉంటుంది, ద్వారకకి పంపిస్తారు. ఆ ద్వారకకి వెళ్ళగానే రాక్షసుని చూసి అందరు ప్రజలందరూ కూడా భయపడుతూ ఉంటారనమాట. భయపడి వెళ్ళి శ్రీకృష్ణ భగవానికి చెప్తారు, స్వామి ఎవరో వచ్చాడు ఒక రాక్షసుడు తెలియగానే. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సభలో ఉంటారు, వెంటనే సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. సుదర్శన చక్రాన్ని పంపిస్తే ఆ సుదర్శన చక్రము ఆ ఈ అగ్నితోనే ప్రజ్వరిస్తున్న ఈ రాక్షసుని మొత్తము ఒక ఐస్ గడ్డలాగా మొత్తం గడ్డ కట్టుకొని పోయేలాగా చేస్తాడనమాట. ఒకే ఒక్క నిమిషంలో ఆయనకు అర్థమైపోయింది,
ఆ రాక్షసుడికి, నేను కృష్ణుణ్ణి వధించలేను, నేను ఏమీ చేయలేను, నా శక్తి తక్కువ అని అర్థమైపోయింది. ఈ తాంత్రిక పూజల్లో ఉండే గొప్ప నష్టం ఉందన్నమాట. ఏమిటి, లాభం ఎంత ఉందో నష్టం అంతే ఉంది. వాళ్ళు ఏ లక్ష్యం ఛేదించాలనుకుంటున్నారో వెళ్ళి ఆ లక్ష్యం ఛేదించాలి, లేకపోతే ఎవరు వాళ్ళని పంపించారో వాళ్ళనే సర్వనాశనం చేస్తారనమాట. అలా ఈ రాక్షసుడు తిరిగి వచ్చి ఈ కాశీరాజ్యాన్ని, కాశీరాజు యొక్క పుత్రుణ్ణి కూడా వధించేస్తాడు. ఆ తరువాత అక్కడ సుదర్శన చక్రం కూడా పంపించారు, రాక్షసుణ్ణి అది ఫ్రీజ్ చేసేసింది. ఆ తర్వాత సుదర్శన చక్రము, అసలు ఎవరు దీనికి కారణమని కాశీరాజ్యానికి వస్తుందన్నమాట. అక్కడ తెలుస్తుంది దీనికి కారణం స్వయంగా శివుడే, పరమశివుడే అని. అప్పుడు ఇంకా సుదర్శన చక్రం వస్తుంటే ఆయన వెంటనే శ్రీకృష్ణ భగవానికి శరణు వేడి, నేను తప్పు చేశాను క్షమించండి అని అడుగుతారనమాట. అప్పుడు వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఇంకా ఆశ్వాసం వసగి, సరే నువ్వు భయపడకు, నువ్వు కాశీరాజ్యం ధ్వంసమైంది కాబట్టి ఇక్కడ ఇక్కడే నువ్వు నివాసం చేసుకుని ఉండు, ఇక్కడికి సుదర్శన్ రాదు, నిన్నేం చెయ్యదు అని చెప్తారనమాట. ఆ ప్రదేశం ఏమిటి అంటే ఏకాంబ్ర వనము, దాన్నే మనం లాస్ట్ టైం చర్చించుకున్నాము. లింగరాజ మహారాజ, లింగరాజ స్వామి యొక్క దేవాలయం ఉంది, ఇదే ఏకాంబ్ర వనంలో అనమాట. అలా ఆ ఏకాంబ్ర, ఈ లింగరాజ స్వామి ఉంటారు ఇక్కడ, ఆ తర్వాత అక్కడే అమ్మవారు ఉంటాడు, అక్కడ గణేశుడు ఉంటాడు, వాళ్ళందరికీ కూడా క్షేత్రపాలకుడిగా, అంటే ఏ విధంగా హాని జరగకుండా శివుడికి స్వయంగా విష్ణుమూర్తి క్షేత్రపాలకుడిగా అక్కడే ఉంటారనమాట. ఈ లింగరాజ స్వామి యొక్క దేవాలయానికి దగ్గరలో భువనేశ్వర్లో దగ్గరే దగ్గరే ఉంటాయి రెండు ఆలయాలు. అక్కడ దగ్గరలోనే బిందు సరోవరం కూడా ఉంటుంది, అది విష్ణుమూర్తి మాతాజీ. లింగరాజ స్వామి భువనేశ్వరేనా మాతాజీ? అవును మాతాజీ, భువనేశ్వరే. అలా బిందు సరోవరం ఉంటుందండి, బిందు సరోవరం స్వయంగా భగవంతుడి నుంచి వచ్చిన బిందువులవి, ఆయన నుంచి వచ్చింది కాబట్టి బిందు సరోవరం అని పేరు. ఇవన్నీ కూడా భువనేశ్వర్లో లింగరాజస్వామి, ఆయన క్షేత్రపాలకుడుగా ఉన్న విష్ణు భగవానుడు, బిందు సరోవరం, అన్ని కూడా దగ్గర దగ్గరలో ఉంటాయి. ముందు మనం వెళ్ళి ఆ బిందు సరోవరంలో నీళ్లు చల్లుకొని ఆ తర్వాత విష్ణుమూర్తిని దర్శించుకొని ఆ తర్వాత లింగరాజస్వామిని దర్శించుకోవాలి. ఆయన వెళ్ళి శివపార్వతులని ఎంతో బాగా అర్చిస్తాడు ఇంద్రదుమ్న మహారాజు. ఇంద్రదుమ్న మహారాజు శివపార్వతుల్ని అర్చించిన తర్వాత వాళ్ళు ఎంతో ప్రసన్నమయ్యి ఇంద్రదుమ్న మహారాజుకి దర్శనం ఇస్తారు. దర్శనం ఇచ్చి ఏం కావాలి అంటే ఆయన, వాళ్ళకి తెలుసు ఆయన కోరిక ఏమిటి, భగవంతుని స్వయంగా దర్శించుకోవాలి, ఆయనకు ఒక మంచి మందిరాన్ని నిర్మించాలి. అయితే ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు స్వామికి ఒక మంచి మందిరాన్ని నిర్మిస్తావు అని చెప్పిన తర్వాత, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ నీలాచల ధామంలో స్వయంగా నరసింహ స్వామి ఉన్నారు, ఎన్నో రోజులు స్వయంభూగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి, ఆయనకి ఏ విధమైన పూజలు మరియు ఏ విధమైన సేవలు జరగడం లేదు, నువ్వు ఆయనకు ఒక మందిరాన్ని నిర్మించు అని చెప్తారనమాట. సరే అని ఇంకా ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని శివుడు మరియు పార్వతివి ఇంద్రదుమ్న మహారాజు ముందుకు వెళ్తారు. అలా ఆయనకు ముందుకు వెళ్తూ ఉంటే ఆయనకి అన్ని అపశకునాలు కనిపిస్తున్నాయి అనమాట. మనసు ఎందుకో శంకిస్తూ ఉంది, ఎందుకు అన్ని అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉంటే నారద మహాముని అడుగుతారు, స్వామి ఏంటో మరి నాకు అంత అపశకునంగా అనిపిస్తుంది, మరి నాకు ఎందుకో సరిగ్గా అనిపించడం లేదు అని అడుగుతారనమాట. నారద మహామునికి అన్ని తెలుసు, అయినా సరే ఆ పర్వాలేదు మహారాజా, ఏం పర్వాలేదు, మనం వెళ్దాం పదండి, వెళ్దాం దర్శించుకుందామని చెప్తారు. అలానే వెళ్తారు, దర్శనం చేసుకుందామని అక్కడికి వెళ్ళేలోపు ఆ సబర జాతి ప్రజల వాళ్ళు, గిరిజన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు వెళ్లే లోపే వాళ్ళు తెలుసుకుంటారు నీలమాధవుడు అదృశ్యమయ్యాడు అని. అది విన్న ఇంద్రదుమ్న మహారాజుకి ఎంతో బాధ కలుగుతుందన్నమాట. ఎంత బాధ కలుగుతుందంటే, నేను ఈ దర్శనం చేసుకున్నప్పుడు ఇంకా ఎందుకు నా ఈ జీవితము, ఇంకా ఎందుకు నేను జీవించాలి అని అక్కడే ఉండి ప్రాణత్యాగం చేద్దామని నిర్ణయం చేసుకుంటాడు. చాలా చాలా బాధపడతాడు. అక్కడ ఉన్న గిరిజనులు బాధపడతారు, ఇంద్రదుమ్న మహారాజు మరి అక్కడ ఉన్న అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఎంతో ఎంతో బాధపడతారు. అప్పుడు నారద మహాముని ఆయనకి చెప్తారనమాట ఏమిటి అంటే,
ఇన్ని రోజులు నీలమాధవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దానం ఒక కల్పము, దాన్ని రెండు పరార్ధాలుగా విభజిస్తారు. మొదటి పరార్ధము 50 సంవత్సరాలు, రెండవ పరార్ధము ఇంకొక 50 సంవత్సరాలు. అయితే మొదటి పరార్ధములో 50 సంవత్సరాలు నీలమాధవుడి రూపంలో ఉంటాడు భగవంతుడు ఈ భౌతికమైన లోకంలో. అదే విషయానికి ఇంద్రదుమ్న మహారాజుకి స్వయంగా భగవంతుడే కలలో కనిపించి చెప్తారన్నమాట, నేను 50 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నాను నీలమాధవుడిగా, ఇక నుంచి నేను 50 సంవత్సరాలు నేను ఉండబోతున్నాను దారు బ్రహ్మ రూపంలో. ఆ దారు బ్రహ్మని నువ్వే తయారు చేపించాలి. అది ఏ విధంగా అంటే, నువ్వు వెళ్ళి సముద్ర స్నానం చేసినప్పుడు అక్కడ నీకు ఒక వృక్షం నీకు కనిపిస్తుంది, ఆ వృక్షం నీ దగ్గరికి వస్తుంది, ఆ వృక్షంతోనే నువ్వు నా యొక్క మూర్తిని తయారు చేపించు అని చెప్తారన్నమాట. అయితే ఇప్పుడు ఇంద్రజుమ్న మహారాజుకి అంతకు ముందే దర్శనమిచ్చారు శివపార్వతులు, వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు వెళ్ళి నరసింహస్వామిని ప్రతిష్ఠ చేసిన తర్వాత 1000 అశ్వమేధ యజ్ఞాలు చెయ్యాలి అని చెప్తారు. ఇప్పుడు ఏం చేశాడు ఇంద్రజుమ్న మహారాజు, ఇంకా మనసు కుదుట పడింది, ఎలా అయినా ఆయన నీలమాధవుడిగా అదృశ్యమయ్యాడు, తర్వాత దారు బ్రహ్మగా రావాలి భగవంతుడు, ఆయన్ని ప్రతిష్ఠించాల్సిన బాధ్యత, ఆయనకు ఆలయం నిర్మించాల్సిన బాధ్యత అన్ని ఇంద్రదుమ్న మహారాజుయే. ఆయనకు అర్థమైపోయింది ముందుగా ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు, నరసింహస్వామిని వెతకాలి. అయితే అందరూ కూడా వెళ్ళి ఆ అడవుల్లో నరసింహస్వామిని వెతకడం ప్రారంభిస్తారు. అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే నరసింహస్వామి వాళ్ళకి కనిపిస్తారనమాట. కనిపించిన తర్వాత అప్పుడు నారద మహాముని చెప్తారు, నరసింహస్వామిని తీసుకొని నేను వస్తాను, మీరు వెళ్ళి నరసింహస్వామికి ఆలయాన్ని నిర్మించండి. అయితే ఇప్పటికిప్పుడు ఎలా ఆలయం సాధ్యం స్వామి అంటే, ఆయన చెప్తారు విశ్వకర్మ యొక్క పుత్రుడు మీరు వెళ్ళే లోపల వచ్చి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ విశ్వకర్మ పుత్రుడు వస్తాడు మీకు ఆలయం నిర్మించడంలో సహాయం చేస్తాడు అని. వీళ్ళు వెళ్ళే లోపే అక్కడ విశ్వకర్మ యొక్క పుత్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఆయన కేవలం 4 రోజుల్లోనే ఆలయాన్ని నిర్మించేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అలా ఆయన మందిరం నిర్మించే లోపలోనే బ్రహ్మదేవుడు స్వయంగా నరసింహస్వామిని తీసుకొని వస్తారు. అలా ఆ మందిరంలో నరసింహస్వామిని ప్రతిష్ఠ చేస్తారు. అది రాత్రి సమయంలో జరుగుతుంది. మొత్తము అందరూ కూడా దేవీ దేవతలు కూడా ఆ ప్రతిష్ఠ చూసి ఎంతో సంతోషిస్తారనమాట. అలా నరసింహస్వామిని ప్రసన్నం చేసుకుంటాడు ఎవరు, ఇంద్రదుమ్న మహారాజు. అలా నరసింహస్వామికి అక్కడ అన్ని సేవలు కూడా ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే నరసింహస్వామి వచ్చారో అక్కడ వచ్చే ఎటువంటి ఆటంకాలు కూడా ఇక్కడ ఉండకుండా పోతాయి అన్నమాట. ఆయన ఏం చేయాలనుకున్నారు, స్వయంగా భగవంతుడు రావాలి, అంతకు ముందు ఏం చేయాలి, 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి. ఇవన్నీ చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా పోయింది ఇంద్రదుమ్న మహారాజుకి. అలా ఇప్పుడు ఒక్క యజ్ఞం అంటేనే ఎంతో కష్టం అండి, అలాంటిది 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి అంటే ఎంత కష్టము, ఎంత ఖర్చు, ఎంతమంది అవసరమవుతారు. వాళ్ళు ఉన్నది అడవిలో, అటువంటి ప్రదేశంలో మొత్తము 5 మైళ్ళ ప్రదేశంలో మొత్తము యజ్ఞకుండాలని ఏర్పాటు చేసి ఆయన దగ్గర ఉన్న ఎంతో ధనం వెచ్చించి ఎంతో కష్టపడి ఇంద్రదుమ్న మహారాజు 1000 అశ్వమేధ యజ్ఞాలని కూడా పూర్తి చేస్తాడు. మనం అశ్వమేధ యజ్ఞం కాదండి, ఒక యజ్ఞం కూడా చేయలేము, అంత కష్టం ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న సమయంలో. స్వయంగా ధర్మరాజే అశ్వమేధ యజ్ఞం చేయాలి అన్నప్పుడు ఆయన ఎంతో ఆలోచిస్తాడు, ఎంతో అండి నా దగ్గర ధనం లేదే అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సహాయం చేస్తే ఆ ధనంతోని అశ్వమేధ యజ్ఞం చేస్తాడు ధర్మరాజు. కానీ ఈయన అలవోకగా 1000 అశ్వమేధ యజ్ఞాలని పూర్తి చేసేసాడు. ఎప్పుడైతే పూర్తి చేశాడో అప్పుడు వాళ్ళందరూ కూడా సముద్ర స్నానానికి వెళ్తారు. అవి పూర్తయ్యాక అప్పుడు వాళ్ళకి ఆ సముద్రంలో వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నప్పుడు సంధ్యావందనం చేస్తూ ఉంటే అప్పుడు ఉదయం సమయంలో, ఉదయం కూడా వాళ్ళు సంధ్యావందనం చేస్తారు కదా, ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఒక వృక్షము వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళని సమీపిస్తూ ఉంటుంది. ఏమిటి అని దగ్గరికి రాగానే చూస్తే అది ఒక వృక్షము, భగవంతుడి యొక్క చిహ్నాలన్నీ ముద్రించబడి ఉన్నాయి ఆ వృక్షం మీద.
ఆ వృక్షాన్ని తీసుకొని వాళ్ళు ఉంచుతారు. అదే రోజు కలలో స్వామి దర్శనమిచ్చి చెప్తారు, నువ్వు ఆ వృక్షంతోని నా యొక్క రూపాన్ని తయారు చేపించు. ఆ తరువాత సమయంలో మళ్ళీ జగన్నాథుడి కోసము, బలభద్రుడి కోసము, మళ్ళీ సుభద్రామాయి కోసం కూడా మళ్ళీ వేరే వృక్షాలు వస్తాయి. వా మూడిటితోనే ఇప్పుడు తయారు చేపించాలి. అప్పుడు వాళ్ళకి చెప్తారు నారద మహాముని, ఒక వృద్ధుడైన బ్రాహ్మణుడు మీ దగ్గరికి వస్తారు, వారి చేతనే మీరు ఈ విగ్రహాలని తయారు చేపించండి. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి స్వయంగా విశ్వకర్మనే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. వచ్చి ఆయన చెప్తాడనమాట, నేను విగ్రహాలని తయారు చేస్తాను, తయారు చేసే సమయంలో ఎవరు చూడవద్దు, ఆ శబ్దాలను ఎవరు కూడా వినవద్దు, మధ్యలో నన్నెవరు డిస్టర్బ్ చేయవద్దు అని చెప్తారు. అని ఆయన ఒక ప్రదేశంలో ఉంచి మొత్తం కూడా తలుపులు వేసేస్తారు. వేసేసిన తర్వాత కొన్ని రోజులు కొంచెం చిన్నగా శబ్దాలు వినిపిస్తాయి, అవి కూడా వీళ్ళు వినిపించకుండా మీరందరూ కూడా వాళ్ళు భగవంతుడి యొక్క సంకీర్తనలో మునిగిపోయి ఉంటారనమాట. తరువాత కొంచెం కూడా అలికిడి అనిపించదు, ఏమనిపించదు, అసలు ఆయన ఉన్నారా, ఇంకా విగ్రహాలని చెక్కుతున్నారా, లేకపోతే పూర్తయిపోయిందేమో, ఒక్కసారి చూద్దాం అని ఆయన భార్య తొందర పెడుతుందన్నమాట ఇంద్రదుమ్న మహారాజుని. అయితే సరే, ఆడవాళ్ళకి సామాన్యంగా ఉండే కుతూహలంతో ఆమె తొందర పెట్టడం వలన ఆయన వెళ్ళి చూస్తాడు. చూస్తే ఆయన ముందే విశ్వకర్మ చెప్తాడు కదా, ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే నేను వెళ్ళిపోతానని. ఆయన తలుపు తీయగానే వెంటనే ఆయన మాయమవుతాడు, విశ్వకర్మ కనిపించడు. విగ్రహాలు చూస్తేనేమో మొత్తం అన్ని సగం సగం చెక్కబడి ఉన్నాయి, సగం సగం తయారు చేయబడి ఉన్నాయి. ఏం చేయాలో పాలు పోదు. ఆయన చాలా బాధపడతాడు, ఇలా జరిగిపోయింది, స్వామి విగ్రహాలు సరిగ్గా పూర్తి అవ్వలేదు, ఏం చేయాలి ఇప్పుడు. బాధపడుతూ ఉంటే మళ్ళీ స్వామి ఆయన కలలో కనిపించి, ఆ విగ్రహాలు సరిగ్గా ఉన్నాయి, చాలా పూర్తి చేయబడి ఉన్నాయి, నువ్వు బాధపడకు, నేను ఆ విధంగానే రావాలనుకుంటున్నాను, ఆ విధంగానే అందరికీ దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పగానే ఆయన చాలా సంతోషిస్తాడనమాట. ఇప్పుడు ఆ విగ్రహాలకి ముందుగా, ఇంకా మందిరం నిర్మించక ముందే, ఆ విగ్రహాలు పూర్తి అయిపోయిన తర్వాత స్వయంగా సరస్వతీదేవి వచ్చి చెప్తుందనమాట ఇంద్రదుమ్న మహారాజుకి, విగ్రహాలకి ఏ విగ్రహానికి ఏ రంగు వేయాలి, ఎలాంటి వస్త్రాలతోని వాళ్ళని కప్పాలి, అదేవిధంగా ఎటువంటి వనమూలికలతోని తయారు చేసిన లేపనం వాళ్ళకు రాయాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందనమాట. జగన్నాథుడికి నలుపు రంగు, బలభద్రుడికి పున్నమి చంద్రుడి యొక్క రంగు, సుభద్రామాతకి కుంకుమ పువ్వు యొక్క రంగు, అలాగే సుదర్శనుడికి తెలుపు మరియు ఎరుపు కలిసిన రంగులు వేయండి, అలాగే ఎటువంటి వనమూలికలతో లేపనం చేయాలి అన్నీ చెప్పి ఆమె వెళ్ళిపోతుంది అనమాట. ఆమె ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో అన్నీ వీళ్ళు పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత స్వయంగా విశ్వకర్మ సహాయంతో ఆయన కోశాగారంలో ఉన్న ప్రతి రూపాయిని కూడా వెచ్చించి ఒక భవ్యమైన ఎంతో సుందరమైన మందిరాన్ని నిర్మిస్తారు జగన్నాథుడి కోసం. అది మీరు పూరికి వెళ్తే చూడండి ఆ మందిరం అసలు ఎలా ఉంటుందంటే, సామాన్యులు ఎవ్వరూ కూడా ఆ మందిరాన్ని తయారు చెయ్యలేరు అనిపిస్తుంది, చాలా భిన్నంగా అనిపిస్తుంది అనమాట. ఆ వాస్తు శిల్పము చాలా భిన్నంగా ఉంటుంది, అంత భిన్నమైన మందిరము, ఎంతో పెద్ద మందిరము, ఎన్ని అడుగులు అంటే అన్నిటికంటే చాలా ఎత్తుగా ఉంటుంది. అంత భవ్యమైన మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది, విగ్రహాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. అప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అంటే ఏం చేయాలి, స్వయంగా బ్రహ్మదేవుణ్ణి, ప్రాణ ప్రతిష్ఠకి బ్రహ్మదేవుణ్ణే పిలవాలి అనుకుంటారు. ఎందుకంటే బ్రహ్మదేవుణ్ణి మించి ఇంకెవరున్నారు, బ్రహ్మదేవుడు స్వయంగా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే నారద మహాముని, నేను వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి తీసుకొని వస్తాను, నేను ఆహ్వానించి వస్తాను అంటే, అప్పుడు ఇంద్రదుమ్న మహారాజు అంటారనమాట, మీతో పాటు నేను కూడా వస్తాను, నారద మహాముని నీతో పాటు మేము కూడా వస్తాను, సరే అయితే రండి, మీరు చాలా గొప్పవాళ్ళు, గొప్ప భక్తులు, మిమ్మల్ని కూడా నేను తీసుకుని వెళ్తాను అని వాళ్ళిద్దరు కూడా ప్రయాణమయ్యి వెళ్తారనమాట. అంటే ఇక్కడ చూడండి, మనం బ్రహ్మలోకం అంటే ఎక్కడా మనందరికీ తెలుసు కదా,
గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి యొక్క కమల తూడులో మనకంటే కింద పాతాళ లోకాలు 7, పైన మన పైన ఇంకా 6 లోకాలు ఉంటాయి. అదిలో చిట్ట చివరిది బ్రహ్మలోకం. ఆయనకు ఒక విమానం వస్తుంది, వాళ్ళిద్దరు ఎక్కుతారు. అన్ని లోకాలని దర్శిస్తూ బ్రహ్మదేవుడి యొక్క లోకానికి వెళ్తారు. వెళ్తే బ్రహ్మదేవుడు బిజీగా ఉంటారు. ఆయన బిజీ అయిపోయి వచ్చి వీళ్ళని కలుసుకుంటారు. కలుసుకోగానే అడుగుతారనమాట, మా నీలాచల ధామంలో మీరు స్వామిని ప్రతిష్ఠించాలి, జగన్నాథుణ్ణి రండి చెప్తే. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడనమాట, మీకు ఏమనిపిస్తుంది, మీరు ఇప్పుడే వచ్చారు అని మీకు అనిపిస్తుందేమో, కానీ మీరు ఇక్కడికి వచ్చి ఎంత సమయం అయిందో తెలుసా, ఒక మన్వంతర కాలం గడిచిపోయింది. అంటే 71 చతుర్యుగాలు అయిపోయాయి. ఒక చతుర్యుగము అంటే అందులో 4 యుగాలు ఉంటాయి, కలియుగము, ద్వాపర యుగము, మరియు త్రేతాయుగము, సత్యయుగము. అటువంటి చతుర్యుగాలు 71 అయిపోయాయి. నీకు తెలిసిన వాళ్ళు బంధువులు ఎవ్వరు కూడా అక్కడ లేరు. నువ్వు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు నన్ను స్మరించుకో, నేను అప్పుడు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేస్తాను. సరే అయితే అని మళ్ళీ భూమి మీదకి వచ్చారు. వస్తే ఎవరూ లేరు నిజంగా, కానీ ఆయన చెక్కించిన ఆ విగ్రహాలు కానీ, ఆ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రామాయి, సుదర్శన్ కానీ, ఆయన తయారు చేపించిన మందిరం కానీ 71 చతుర్యుగాలు అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయంట. చాలా సంతోషిస్తాడు ఆయన, అలానే ఉన్నాయి, ఇప్పుడు మనం అన్ని ఏర్పాట్లు చేయాలి. అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ బ్రహ్మదేవుడిని పిలవాలి. అప్పుడు బ్రహ్మదేవుడికి ఈ విషయం అంతా చెప్తూ ఉంటే దేవతలందరూ కూడా వింటారనమాట. విని వాళ్ళందరూ కూడా ఇంద్రజుమ్న మహారాజుకు సహాయం చేయడం కోసం భూమి మీదకి వస్తారు. వీళ్ళందరూ ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఆ ప్రదేశంలో రాజు ఉంటాడు కదా, ఆయనకు తెలుస్తుంది ఈ విషయం. తెలిసి ఆయన కోపం వస్తుంది, ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు, నా రాజ్యంలో నా పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన కోపంతో అక్కడికి వస్తాడు. వచ్చి చూస్తే ఎవరు మీరు అని అడిగితే ఆయన చెప్తాడు, ఇంద్రదుమ్న మహారాజుని అని. ఆయనకి తెలుసు వాళ్ళ వంశంలోనే ఆయన ఇంద్రదుమ్న మహారాజు బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి రాలేదు అని అందరికీ తెలుసు. 1000 అంటే ఒక మన్వంతరము, 71 చతుర్యుగాలైనా కానీ ఇంద్రదుమ్న మహారాజు రాలేదు అని ఇంకా అందరికీ తెలుసు అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆధ్యాత్మికంగా పురోగతి చెంది ఉంటారు. ఆయన రాలేదో వచ్చాడో లేదో మనం ఏమన్నా చూసామా, వచ్చి వెళ్ళిపోయాడేమో మనకేం తెలుసు, అలా ఏమనలేదండి. మాకు తెలుసు ఇంద్రదుమ్న మహారాజు వెళ్ళి రాలేదు తిరిగి అని ఖచ్చితంగా 100% నమ్ముతున్నారు వాళ్ళు. ఆయన నేనే అనగానే వెంటనే మీరేనా అంత గొప్ప మహారాజు అని ఆయనకు పూర్తిగా శరణాగతి పొందుతాడనమాట. మీకు ఏం కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి స్వయంగా బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు మనకి ఆ క్షేత్రంలో జగన్నాథుని ప్రతిష్ఠ చేస్తారు. అయితే ముందుగా జగన్నాథుని ఎక్కడ ప్రతిష్ఠ చేయాలని ఒక ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు, దాన్నే రత్నవేది అంటారనమాట. ఆ రత్నవేది దగ్గరికి, మందిరంలో ఉంటుంది రత్నవేది, రత్నవేది దగ్గరికి ఈ విగ్రహాలని తీసుకొని వెళ్ళాలి కదా. తీసుకొని వెళ్ళాలి అంటే ఎలా, మీ మనకి తెలుసు జగన్నాథుడేమో చాలా వెయిట్ చాలా ఉంటాడండి, ఆయన దారుబ్రహ్మ, ఎంతో బరువు ఉంటాడు. అటువంటి జగన్నాథుని ఎలా తీసుకుని వెళ్ళాలి మరి? అప్పుడు విశ్వకర్మ వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళడం కోసము 3 రథాలని తయారు చేస్తారు. ఆ విధంగా ఏ విధమైన కొలతలతోని అప్పుడు విశ్వకర్మ 3 రథాలను తయారు చేశారో అదే విధమైన కొలతలతోని అదే విధంగా సేమ్ రథాలని ఇప్పటికి కూడా తయారు చేస్తున్నారు అన్నమాట రథయాత్ర సమయంలో. అలా 3 రథాల్లో భగవంతుడిని ఉంచి ఆ శ్రీమందిరానికి తీసుకుని వెళ్ళి అక్కడ రత్నవేది మీద భగవంతుణ్ణి ప్రతిష్ఠ చేస్తారు. అయితే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వస్తాడో స్వామిని దర్శించుకోగానే ముందుగా ఏం చేస్తాడు, ముందుగా భగవంతుణ్ణి పురుష సూక్తంతో కీర్తిస్తూ ఉంటాడు. పురుష సూక్తంతో భగవంతుణ్ణి కీర్తించే వరకు ఆయన ఏమి చేయడు. భగవంతుణ్ణి మరియు శ్రీ సూక్తంతో సుభద్రామాయి, బలభద్రుణ్ణి, మళ్ళీ సుదర్శన సూక్తంతో సుదర్శన్ని అందరినీ కీర్తించిన తరువాతనే అప్పుడు ప్రారంభిస్తాడు తన యొక్క ప్రాణ ప్రతిష్ఠ. ఆ విధంగా
రత్నవేది మీద జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రామాయి సుదర్శన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడనమాట. అయితే ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత స్వయంగా భగవంతుడే అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ వీళ్ళందరి జమున మహారాజు ప్రయాణం అయ్యాడు, ఇందాక అది చూసాము. ఇది చూడండి, 1000 అశ్వమేధ యజ్ఞాలు నిర్వహించాడు. నిర్వహించిన తర్వాత ఆయనకి దారు బ్రహ్మ కనిపించింది. ఆ దారు బ్రహ్మని తీసుకొని వచ్చారు. ఈయన ఎవరండి? విశ్వవసు. అప్పుడు చెప్తారనమాట ఏమిటి అంటే, భగవంతుడు స్వయంగా, నువ్వు ప్రతి దాంట్లో కూడా విశ్వవసు యొక్క సహాయం తీసుకో, ఎందుకంటే ఎన్నో రోజులు ఆయన నాకు సహాయ సేవ చేశాడు, ఆయన్ని కూడా సేవకి దూరం చేయొద్దని. అలా ప్రతి దాంట్లో కూడా ఆయన కూడా సహాయం చేస్తారనమాట. ఆ తరువాత ఇక విగ్రహాలని చెక్కడం, విగ్రహాలని ఇక్కడ విశ్వకర్మ అండి, విశ్వకర్మ బుద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ తర్వాత విగ్రహాలని చెక్కినప్పుడు ఒకసారి తీసి చూడగాని, డోర్ తీసి చూడగాని ఇలా ఉన్నాయి విగ్రహాలు. ఆ తరువాత ఈ విగ్రహాలు ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఇది రథయాత్ర సమయంలో విగ్రహాలు బ్రహ్మదేవుడితోని చేసిన ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆ వేడుకలో ఈ విధంగా ఉన్నాయన్నమాట. వేడుక సమయంలో ఉండే విగ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము జగన్నాథుడి యొక్క వాగ్దానం, ఇది శేషాద్రిపురంలో విగ్రహాలు మాతాజీ. జగన్నాథుడు ఒక వాగ్దానం చేస్తారనమాట ఇంద్రజుమ్న మహారాజుకి. ఓ ఇంద్రజుమ్న మహారాజా, నువ్వు ఎంత కష్టపడ్డావంటే నా విగ్రహాలు తయారు చేపించడానికి, శ్రీ విగ్రహానికి, ప్రాణ ప్రతిష్ఠకి కూడా. ఎన్నో సత్యయుగంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు జీవించి ఉన్నావు, తరువాత మళ్ళీ నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళావు, వెళ్తే ఒక మన్వంతరం గడిచిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశావు, నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, నీ యొక్క సంకల్పం ఎంత గొప్పగా ఉంది అంటే నీ భక్తికి నేను ఎంతో మెచ్చుకున్నాను. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని, ఇప్పుడు భగవంతుడు మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలు, బ్రహ్మదేవుడి యొక్క కాలము ఇంకొక 50 సంవత్సరాలు, అంటే ఇంకొక పరార్థము జగన్నాథుడి రూపంలో ఈ భౌతికమైన లోకంలో ఉంటాడు. అప్పటి వరకు కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ మందిరం పాడైపోయినా సరే నేను ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళను, నువ్వు ఎక్కడ నన్ను ప్రతిష్ఠ చేశావో అక్కడే నేను ఎప్పటికైనా ఇక్కడే నేను కొలువై ఉంటాను అని వాగ్దానం చేస్తాడు జగన్నాథుడు స్వయంగా ఇంద్రజుమ్న మహారాజుకి. ఎంత ప్రసన్నమయ్యాడు, ఎంత గొప్ప సంకల్పం అండి. ఎన్ని కల్పాలైనా సరే ఎదురు చూసి ఆయన చెయ్యాలనుకున్న పనిని పూర్తి చేశాడు. ఎంత చిన్న ఇబ్బంది వస్తే, మనం ఎంత చిన్న ఇబ్బంది, ఎంత చిన్న అనారోగ్యము, ఎంత చిన్న సమస్య వస్తే ఆ రోజు మనం సేవను మానేస్తాం. కానీ వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, అందుకనే వాళ్ళు అంత గొప్ప భక్తులు, అన్ని గొప్ప కార్యాలు చేశారు, అందుకనే ఇన్ని యుగాలైన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనం వాళ్ళ గురించి చర్చించుకుంటున్నాం. గొప్ప భక్తులుగా, గొప్ప భక్తి అనేది, ఆ పదవి అనేది, ఆ ప్రశంస అనేది ఊరికేనే రాదండి. వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎంతో ఆ డిటర్మినేషన్, సంకల్ప బలం వాళ్ళది ఎంతో గొప్పది. వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు వాళ్ళు అసలు వదిలిపెట్టారనమాట. అంత గొప్ప సంకల్ప బలం ఉంది మన ఇంద్రజుమ్న మహారాజుకి. ఆ తరువాత మనము జగన్నాథుడు, అయితే అసలు జగన్నాథుడు యొక్క విగ్రహాల యొక్క ప్రాముఖ్యత, ఎందుకు జగన్నాథుడు ఈ రూపంలో ఉన్నాడు, ఇవే సరైన విగ్రహాలు అని చెప్తున్నారు, ఈ విధంగా ఉండవలసిన అవసరం ఏమిటి జగన్నాథుడికి అనే విషయాన్ని మనము ఇప్పుడు చర్చిద్దాం. మాతాజీ, మనకి రోహిణీ మాత వీళ్ళందరూ కూడా ద్వారకలో ఉండే రాణులు, వాళ్ళందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు రాత్రి సమయంలో పడుకున్నప్పుడు కూడా ఆయన బృందావనంలో ఉన్న గోపికల గురించి, గోపికల్ని వాళ్ళ పేర్లు, రాధారాణి పేరు స్మరిస్తూ ఉండేవాడు అనమాట. స్మరిస్తూ ఉంటే ఈ రాణులు అనుకున్నారు, అసలు శ్రీకృష్ణుడికి ఏం తక్కువ, స్వామికి ఇక్కడ మేమందరం ఇంతమంది భార్యలు ఉన్నాం, ఎంతో ప్రేమగా చూసుకుంటాం, అన్నీ కావలసినవన్నీ ఇస్తున్నాము, అయినా మా ఒక్కళ్ళనే కదా ఆయన తలుచుకోవట్లేదే, ఎప్పుడు కూడా ఆ వ్రజధామంలో ఉండే గోపికల్ని తలుచుకుంటున్నారు, అసలు వాళ్ళెవరు, ఆయనకి వాళ్ళంటే ఎందుకు అంత ఇష్టము, నిద్రలో కూడా కలవరిస్తున్నాడు, ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటారు.
అనుకుని ఏం చేస్తారంటే వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఆయనని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఉండాలి. అలా చూసిన వాళ్ళు ఎవరు అంటే బలదేవుడు. ఎవరు మాతాజీ, ఎవరు చెప్పగలరా ఎవరు చూశారు? రోహిణి ఓకే ఓకే మాతాజీ. అయితే ఆ విధంగా ఎలా అయినా సరే అడగాలి. అంటే బలదేవుడికి కూడా తెలుసు, బలరాముడు వీళ్ళందరికంటే పెద్ద, ఆయన బావగారు, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి అడగలేరు. ఆయన వీళ్ళకి వీళ్ళు అసలు వెళ్ళి మాట్లాడడం అడగడం అవన్నీ చేయలేరు. ఇంకా అన్ని చూసింది ఎవరు ఫస్ట్ నుంచి? అసలు మనకి సుభద్రామాత కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గర ఉండదు. మరి ఎవరున్నారు అంటే వాళ్ళకి తెలిసింది ఎవరు అంటే ఒక్క రోహిణి మాత మాత్రమే ఫస్ట్ నుంచి అన్ని లీలల్ని దర్శించింది. అందుకని రోహిణి మాతను వెళ్ళి అడుగుతారు. అప్పుడు ఆమా, అవునా ఈ లీలలు చెప్పాలంటే చాలా కష్టమే, ఒకవేళ బలరామ కృష్ణులు వింటే చాలా కష్టము, వాళ్ళు మిమ్మల్ని వదిలేసి మళ్ళీ బృందావనికి వెళ్ళినా వెళ్తారు, మరి అయితే మరి ఏం చెయ్యాలి? అయితే నేను మీకు చెప్తాను, కానీ బలరామ కృష్ణులు వినకుండా ఎవరైనా ఉండాలి. అంటే వాళ్ళందరూ కూడా వెళ్ళి అందరూ వినాలి కదా, మరి అందరూ వినాలి అంటే కాపలాగా ఎవరు ఉండాలి? బయట వాళ్ళని కాపలా పెట్టుకుంటే నమ్మలేము. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళందరు వదిలి వెళ్ళి వాళ్ళ ఆడపడుచుని అడుగుతారు సుభద్రామాతని, నువ్వు కాపలా ఉండు, మేమందరం కథ వింటాం. సరే అని వాళ్ళందరూ వదిలిని అడిగారు ప్రేమగా అని ఒప్పుకుంటుంది. ఆమె కాపలా ఉంటుంది ఈమె. ఇంకా రోహిణి మాత శ్రీకృష్ణ భగవాను పుట్టినప్పటి నుంచి మళ్ళీ కంసుడి దగ్గరకు వచ్చే వరకు ప్రతి ఒక్క లీలల్ని కూడా వివరిస్తూ ఉంటుంది మధురకు వచ్చే వరకు. ఇప్పుడు మనం అన్ని వింటున్నాం కదా 10వ అధ్యాయంలో, అవన్నీ కూడా పూసగుచ్చినట్టు వివరిస్తుంటే అందరూ కూడా తన్మయత్వంలో ప్రతి లీలలు కూడా వింటూ ఉంటారనమాట. సుభద్రా మాత కూడా వింటూ 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 అల్లో లీనమైపోయింది. లీనమైపోయి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఆమె కూడా ఏం అర్థం కావట్లేదు. అలా అందరూ వింటూ ఉన్నారు. వింటూ ఉంటే అప్పుడు ఏం జరిగింది, ద్వారం వద్ద ఆమె కాపలాగా ఉంది, ఇంకెవరు రాకుండా. అలా వింటూ ఉంటే ఈ రాసలీలల్ని కూడా వివరించింది అనమాట. వివరిస్తూ ఉంటే ఇంకా ఎవ్వరు కూడా ఏమి కదలట్లే మెదలట్లే అలా వింటూ ఉన్నారు. కృష్ణుడి లీలలు ఇంత గొప్పగా ఉన్నాయా? అప్పుడు ఏం జరిగింది, స్వయంగా బలరామకృష్ణులు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇవన్నీ వింటూ ఉంటే బలరామకృష్ణులు కూడా వచ్చి వాళ్ళు చేసిన రాసలీలల్ని వాళ్ళు కూడా వింటారు. ఎందుకంటే సుభద్రామాత అక్కడే ఉంది, ఆమె ఎవరొచ్చిరు ఏంది పట్టించుకోవట్లే, ఆమె తన్మయత్వంలో ఆమె వింటూ ఉంది. వీళ్ళిద్దరూ వింటున్నారు, అందరూ వింటూనే ఉన్నారు ఆమె చెప్తూ ఉంటే. అప్పుడు ఆ సుందరమైన లీలల్ని విన్న వాళ్ళు ముగ్గురు కూడా ఇలా అయిపోతారు అనమాట. ఇలా ఉన్నారు కృష్ణుడు, సుభద్రామాత మరియు బలరాముడు. ఫస్ట్ ఉన్న వచ్చినప్పుడు ఇలా ఉన్నారు, కానీ ఆ లీలలన్నీ విన్నాక ఈ విధంగా అనమాట. కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి, కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి. వాళ్ళకు ఉన్న ఇంద్రియాలన్నీ, చేతులు కాళ్ళు చెవులు అన్నీ కూడా ముడుచుకొని పోయాయి అనమాట. ముడుచుకొని పోయి చిన్నగా అయిపోయాయి. కాళ్ళేమో చేతులేమో ముడుచుకొని చిన్నగా అయిపోయాయి, కాళ్ళేమో అసలు కనిపించట్లేదు, చెవులు లేవు, కళ్ళింత పెద్దగా ఉన్నాయి. అలా ఏ శరీర భాగం సగం భాగాలకు పైగా కనిపించకుండా వెళ్ళిపోయాయి. దీన్నే మహాభావ ప్రకాశ రూపము అంటారు. ఈ మహాభావ ప్రకాశ రూపాన్ని దర్శించే భాగ్యం, అసలు చూపించే యొక్క కెపాసిటీ ఎవరికి ఉంది అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడు, చైతన్య మహాప్రభు మరియు రాధారాణికి మాత్రమే ఉంది. కృష్ణుడితో పాటుగా ఉన్నారు కాబట్టి బలదేవుడు మరియు సుభద్రామాయి కూడా ఆ విధంగా మహాభావ ప్రకాశ రూపాన్ని చూపించారు. ఇది ఎవరికీ సాధ్యం కాదనమాట. ఇది భక్తి యొక్క, ఇప్పుడు భక్తిలో ప్రేమ స్థాయికి వెళ్ళిన ఉన్నత భక్తుల్లో మనకి అష్ట సాత్విక వికారాలు వస్తాయి. ఈ అష్ట సాత్విక వికారాల కంటే కూడా ఎంతో ఉన్నతమైంది ఈ మహాభావ ప్రకాశ రూపం. ఇది ఎవరికీ సాధ్యం కాదు, కేవలం భగవంతుడికే సాధ్యం. మనకి బలరాముడు కూడా భగవంతుడితో సమానమే, అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అందుకే వాళ్ళకు సాధ్యమైంది, తప్ప ఇంక ఎవరికీ సాధ్యం కాదనమాట. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు వింటూ ఉంటే అప్పుడు అక్కడికి వస్తారు నారద మహాముని. నారద మహాముని వచ్చి అంటారనమాట, నేను చూశాను నేను చూశాను. అంటే ఏం చూశావు నువ్వు? అప్పుడు నారద మహాముని వచ్చిన తర్వాత ఆయన కూడా దర్శించుకొని ఆయన కూడా విని తర్వాత వాళ్ళు నార్మల్
పొజిషన్కి వచ్చేస్తారు నారద మహాముని మాటలు విని. వచ్చిన తర్వాత ఆయన అంటారు, నువ్వేం చూశావు అంటే మీ యొక్క మహాభావ ప్రకాశ రూపాన్ని నేను చూశాను. అవునా ముని, మీరు చూశారా మునివర్యా? అయితే సరే, ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పకూడదు ఏంటి స్వామి? నాకొక్కరికే కాదు, ఈ రూపము అందరికీ కావాలి, అందరూ దర్శించాలి, అందరికీ మీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించండి అని నారద మహాముని వేడుకుంటారన్నమాట. అటువంటి రూపాన్ని ఇప్పుడు జగన్నాథుడి రూపంలో అటువంటి విగ్రహాలనే చెక్కారు. ఆ జగన్నాథుడినే మనము ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నాం. జగన్నాథుడి యొక్క రూపం ఆ విధంగా ఉండడానికి వెనక కారణం ఇది అన్నమాట. ఎవరికి కూడా ఈ కథ వినకపోతే, జగన్నాథుడి యొక్క తత్వం తెలుసుకోకపోతే తెలియదు. ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క లీలల్లో ఆంతరంగిక రహస్యాలు ఉంటాయి, బహిరంగ రహస్యాలు ఉంటాయి. ఇది ఆంతరంగిక రహస్యం. బహిరంగంగా ఏమిటి అంటే విశ్వకర్మ సగంలో వదిలేశాడని. ఆంతరంగిక రహస్యము భగవంతుడే స్వయంగా కోరుకున్నాడు నేను ఆ రూపంలో రావాలి అని. ఆ రూపంలో ఆయన ఆ మహాభావ రూపంలో ఆ దారు బ్రహ్మ రూపంలో అందరికీ దర్శనమిచ్చారన్నమాట. చూడండి ఇప్పుడు జగన్నాథుడు మనకి ఈ విధంగా ఉన్నారు. ఇవి శేషాద్రిపురం విగ్రహాలు మాతాజీ, కానీ మీకు నేను ఇవి చూపిస్తాను. ఇది ఇవి అసలైన విగ్రహాలు, పూరిలో ఉండే విగ్రహాలు అన్నమాట. పూరి జగన్నాథుడు ఈ విధంగా కనిపిస్తారు. ఇవి మాత్రం రథయాత్ర సమయంలో ప్రత్యేకమైన అలంకరణ ఇదన్నమాట. ఎప్పుడు కూడా ఇలా ఉండరు, రథయాత్ర సమయంలో మాత్రము ప్రత్యేకంగా అలంకరణ ఈ విధంగా చేస్తారు. అలా జగన్నాథుడి యొక్క ఆవిర్భావము, జగన్నాథుడి యొక్క ఈ విధమైన రూపం ఎందుకుంది భగవంతుడికి అనేది ఈరోజు తెలుసుకుందాము. అసలు అటువంటి జగన్నాథుడి యొక్క మందిరం ఏ విధంగా ఉంది, ఆయన యొక్క రథయాత్ర ఏ విధంగా జరుపుతారు, ఆ పూరి క్షేత్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రత్యేకతమైన విశేషతని మనం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రథయాత్రలో ఒరిజినల్ దారు విగ్రహాలనే రథయాత్ర చేస్తారా? అవును మాతాజీ, ఒరిజినల్ విగ్రహాలనే చేస్తాం. శ్రీకృష్ణుడి హార్టే అందులో ఉంటుంది. పూరి విగ్రహంలో ఉండేది శ్రీకృష్ణుడి హార్టే అంటారు కదా, అదేం స్టోరీ మాత? మనం రేపు చెప్పుకుందాం. అసలు ఏ విధంగా మందిరం ఉంది, మందిరం ప్రత్యేకత, మళ్ళీ రథయాత్ర యొక్క ప్రత్యేకత, అసలు విగ్రహాల్ని ఎలా తయారు చేస్తారు ఇప్పుడున్న సమయంలో, ఆ విగ్రహాల్ని ఎలా తయారు చేస్తారు, ఎటువంటి వృక్షాలని వాడతారు, ఏ సమయంలో స్వామి యొక్క విగ్రహాలని మారుస్తారు, విగ్రహాలని మార్చడం వల్లనే మీకు ఇప్పుడు చెప్తున్నారు, అది ఏదో మారుస్తారు లోపల అని. అసలు ఎప్పుడు మారుస్తారు, ఎందుకు మారుస్తారు, అవన్నీ కూడా రేపు తెలుసుకుందాం. మీరు బ్రహ్మదేవుడు 50 ఇయర్స్ ఇలా ఏమంటారు, నీలమాధవుడు రూపంలో 50 ఇయర్స్ ఇట్లా ఉంటది అని అన్నారు. మరి 50 ఇయర్స్ అయిపోయి చాలా కాలం అయిపోయింది కదా మాతాజీ. మాతాజీ 50 ఇయర్స్ అయిపోయి చాలా కాలం అయిపోయింది. మీకు 50 ఇయర్స్ అంటే టైం తెలుసా మాతాజీ? 50 ఇయర్స్ అంటే బ్రహ్మదేవుడు 50 ఇయర్స్. ఓకే మాతాజీ, 50 ఇయర్స్ అనుకున్నారా? అవును మాతాజీ. మాతాజీ, ఇంద్రజిమ్న మహారాజు ద్వారా జగన్నాథుడిగా రావడం కోసం బ్రహ్మదేవుని యొక్క రోజులో సగం రోజులేమో నీలమాధవుడుగా ఉండి, పాప ఆయనకి అంత ప్రయత్నం చేసి వెళ్ళినా కూడా ఆయనకి నీలమాధవుడి రూపం కనపడలేదు. ఇంకా తర్వాత ఇలా జగన్నాథుడిగా వచ్చారు. సో జగన్నాథుడిగా రావడం కోసం ఈ ఆయన గారికి అలా కనపడకుండా అప్పుడు అదృశ్యం అయ్యారా అన్నట్టుగా అనిపిస్తుంది మాతాజీ. అసలు ఎన్ని కష్టాలు కోరుతున్నారు మాతాజీ. ఆయన మంత్రి యొక్క తమ్ముడు ద్వారా తమ్ముడిని పంపించి అక్కడ ఆయన అంత ఆయన వివాహం చేసుకొని అన్ని ప్రయత్నాలు చేసి ఆ స్వామిని, ఆయనకు ఆ యోగ్యత లభించింది, ఆ విద్యాపతికి ఆ అదృష్టం లభించింది, కానీ పాపం ఇంద్రజిమ్న మహారాజుకి పాపం లభించలేదు. అది కొంచెం బాధాకరంగా అనిపించింది మాతాజీ. పాపం ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆయనకి దక్కింది విద్యాపతికి.
నిజంగా హ్యాట్స్ ఆఫ్. 125 అడుగులు ఎత్తంటే అసలుకి ఊహించుకోవడానికి కూడా 120 అడుగులు అసలుకి ఊహకు కూడా అందట్లేదు మాట్లాడి, అంత భారీగా ఉన్నారంటే అసలు అంతటి భారీ విగ్రహంగా ఆ నీలమణి అనేది ఉందంటే అంత పైనుంచి కింద దాకా కొండకి ఉన్నట్టేగా మాతాజీ ఆ మణి. అంతే, మణి లేదు మాతాజీ, తల మణితోనే విగ్రహం తయారు చేశారు. ఇప్పుడు చిన్న చిన్న మణులతోనే ఏమైనా చేస్తారు కదా చూడండి, ఒకసారి మరకత మణితోని చేస్తారు అని మనం ఏదో ఒకటి విన్నాం, అలాగే నీళ్ళ మణితోని చేశారు ఆ విగ్రహాన్ని. ఓహో అబ్బా, అంత పెద్ద మణి అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంది మాట స్టోరీ. ఇంద్రజుమ్నుడు ఇక్కడ మెయిన్ పాప, ఎన్ని మొత్తానికి ఎంత కష్టపడ్డా బ్రహ్మదేవుడి, అసలు ఎంత ఎఫర్ట్ పెట్టారు మాతాజీ, నిజంగా వాళ్ళ దృఢ నిశ్చయం, వాళ్ళ పట్టుదల, డెడికేషన్ అనేది అసలుకి అద్భుతంగా ఉంది మాతాజీ. వింటుంటే చాలా చాలా బాగుంది అసలుకి. ఎంత బ్యాక్జీ జగన్నాథుడికి, జగన్నాథ్ కథ ఇంత విన్నారు కానీ మీ దర్శనం దొరకట్లేదు, జగన్నాథుని దర్శనం అవుతుందే. హరే కృష్ణ మాతాజీ అంటే ఇది ద్వాపర యుగం కంటే ముందు జరిగిందా? అవును మాతాజీ, ఇది మనము రెండు విధాలుగా చూడవచ్చు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి యుగాలు అనేది ఒకదాని తర్వాత ఒకటి సర్కిల్ లాగా వస్తూనే ఉంటాయి కదా, సత్యయుగము ఆ తర్వాత త్రేతాయుగము ద్వాపర యుగము అని కూడా. అలా మనకి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. సత్యయుగంలో మొదలైంది, సత్యయుగంలోనే జరిగింది మాత, ఇదంతా సత్యయుగంలోనే జరిగింది. బ్రహ్మదేవుడి మనుగడ కాలంలో నీలమాధవుడుగా ఉన్నారు అంతే కదా మాతాజీ? అవును మాతాజీ, అవును.